నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో మొదటి నుంచి కూడా హర్ష సాయి కేసులో తన వాయిస్ వినిపిస్తూ హర్ష సాయికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది టోటల్గా ఫాల్స్ కేస్ అని చెప్పేసి వాదిస్తూ ఉన్న శేఖర్ భాషా గారు, అలానే మొదటి నుండి హర్ష సాయికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఫస్ట్ నుంచి కూడా హర్ష సాయి పైన, అతను చేస్తున్న బెట్టింగ్ యాప్స్ పైన, అతని గురించి కంప్లీట్గా బయటకు తీసుకొచ్చినటువంటి యువ సామ్రాట్ గారు ఇద్దరు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే శేఖర్ గారు. అండ్ ఇక్కడ ఒక చిన్న యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. నాట్ జస్ట్ హర్ష సాయి, హిస్ ఫాదర్ ఈజ్ ఆల్సో ఎ పర్వర్ట్. ఓకే. హిస్ ఫాదర్ ఈజ్ ఆల్సో ఎ పర్వర్ట్. 10 రూపాయల వడ్డీకి, 15 రూపాయల వడ్డీకి కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నిర్వహించే ఒక గొప్ప మనిషి. సో అందుకని ఆగండి, ప్రూఫ్ నేను ఆల్రెడీ సార్ కి చూపించాను. మొత్తము బాధితులు ఇంకా వస్తున్నారు. మీకు కావాలంటే ఆ అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేశాడు ఆ ప్రూఫ్స్ అయితే ఇక్కడ చేస్తా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న హర్ష సాయి ఫాదర్, హర్ష సాయి ఫాదర్ అంటే ఇది మీరు వేస్తున్న చాలా పెద్ద ఎలిగేషన్. అంటే అలిగేషన్ కాదండి, అవన్నీ బాధితులు అలా డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ వాయిస్ తోని వాళ్ళందరూ వచ్చి అలా మాట్లాడుతుంటే ఇంకా అక్యూజ్ దొరకలేదు కాబట్టి. అదే బాధితులు బయటకు వచ్చి కేసు ఫైల్ చేయటం కానివ్వండి, బయట ఎక్కడ కనిపించింది? అయ్యో, ఇప్పుడే మీరు మొత్తం సినిమా ట్రైలర్ లోనే ఫస్ట్ హాఫ్ లోనే అయిపోవాలి అనుకుంటే ఎట్లా అండి? ముందు బాధితులకి ధైర్యం రావాలి. సార్ లెట్ మీ కంప్లీట్ దెన్ మగజాతి ఆధిపత్యం పాయింట్స్ తర్వాత పెట్టండి. ముందైతే బాధితుల గురించి ఒక్క ముక్క చెప్పనీయండి సార్ కనీసం. సో బాధితులకి కొంచెం ధైర్యం రావాలి. వాళ్ళు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారు, ఇప్పుడు ఇవాళ మిత్రా గారు వచ్చారంట బయటికి. ఎవరో ఇంకొకళ్ళు ఎవరో ఫౌండేషన్ పేరుతో నన్ను మోసం చేశాడు అని ఇంకొకళ్ళు వచ్చారు. మొన్న సేవ పేరుతో నన్ను మోసం చేశాడు అని ఇంకొకళ్ళు వచ్చారు. ఇంకో ఆవిడ వచ్చి డైరెక్ట్ గా మీడియాలోనే వీడియోస్ ప్లే అవుతున్నాయి, మీరు కావాలంటే చూసుకోండి, నేను మళ్ళీ ప్లే చేయమంటే చేస్తాను. తర్వాత అతని వల్ల నేను 20 లక్షలు, కూకట్పల్లిలో ఉన్న ఒక వెయిటర్ కేసు పెట్టాడు, అతని వల్ల నేను 20 లక్షలు పోగొట్టుకున్నాను అని, అతని వల్ల బెట్టింగ్ యాప్ ద్వారా అతని వల్ల 18 లక్షలు పోగొట్టుకున్నాను అని అనంతపూర్, అతను ఒకరు సత్యసాయి అనంతపూర్ జిల్లా వాసి, ఆయన ఒకళ్ళు కంప్లైంట్ చేశారు. మీరు చూస్తుంటే ఒక ప్రముఖ ఛానల్ ఆ కంప్లైంట్ కాపీస్ తో పాటు టెలికాస్ట్ చేస్తుంది. సో మొత్తం అందరినీ బయటికి రానివ్వండి, బయటికి వచ్చే లోపలే నిజం గొంతు పీసుకేసేసి చంపేయాలి అన్నంత తొందర ఎందుకండి? నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నా సార్, మీ పోరాటం ఫస్ట్ నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ అబ్సల్యూట్లీగా చేయడం మొదలు పెట్టారు. అవునండి. మొదలు పెట్టిన క్రమంలో మీకు కొంతమంది శత్రువులు తయారై ఉంటారు ఖచ్చితంగా. ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆపడానికి ట్రై చేయడం కాదండి, గొంతు నొక్కేద్దాం, చంపేద్దాం, రోడ్డు మీద చంపేస్తాం అని అన్న డైలాగ్ దగ్గర నుంచి మాఫియా తిరిగింది. మీకు ఒక క్వశ్చన్ సార్. లేదు అంటే మీరు మాట్లాడిన విధానంలో ఆయన ఒక పర్వర్ట్, ఎవరు వాళ్ళ నాన్న గురించి. సో అంటే మీరు ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఆయన దాని గురించి మాట్లాడకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేసి ఎందుకు ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అర్థం కాలేదు. మీరు 2 నిమిషాలు మాట్లాడారు సార్, నేను సాగదీశారు అంటే మీరు క్వశ్చన్ అడుగుతున్నారు అనుకున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నేను అడిగినప్పుడు అడుగుతానండి ఫస్ట్. వాళ్ళ నాన్న పర్వర్ట్ అంటే ఆయన ఏదో విచిత్రమైన క్రైమ్ చేశాడని. క్రైమ్ కి పర్వర్ట్ కి నాకు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీకు వాళ్ళు ఏదైనా అన్యాయం చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కేసులు ఏదైనా పెట్టి ఉండొచ్చు, దానికి మీకు విపరీతంగా రగిలిపోతుంది. ఆ అక్కస్ తోటి మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అంటే ఇప్పుడు రైట్ నౌ హర్ష సాయి మీద కేసు, దాని గురించి డిస్కషన్ నడుస్తున్నప్పుడు హర్ష సాయి వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. మీరు ఎఫ్ఐఆర్ పంపించుండదా? హర్ష సాయి ఫాదర్ ఉన్నారు. వినండి, ఇప్పుడు హర్ష సాయి ఫాదర్ కూడా ఉన్నారు, అడ్మిటెడ్. ఒక్కొక్క మాటకి మధ్యలో అడుగు మీరు సార్, క్వశ్చన్ అడగటేనే క్వశ్చన్ అడిగేది ఆవిడ పని. నేను చెప్పేది నేను వాట్ ఎవర్, ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి మాట్లాడడానికి, క్వశ్చన్లు ఉండొచ్చు.
అడగచ్చు, చెప్పొచ్చు, అన్ని కూడా ఉండొచ్చు. రైట్ సార్, కంప్లీట్ జస్ట్ బీ పేషెంట్. ష్యూర్ సార్. నాకు అనిపించినది ఏంటంటే, ఒక మీకు ఆయన మీద విపరీతమైన కోపం, ఆ కోపం ఇలా వాళ్ళ ఫ్యామిలీ మీద తీర్చుకోవడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక క్రైమ్ చేశారంటే క్రైమ్ చేశారు అనొచ్చు. పర్వర్ట్ అనే దానికి క్రైమ్ చేశారు అనేది అర్థం కాదు. పర్వర్ట్ అంటే ఏంటంటే, మాట్లాడండి సార్, కంప్లీట్ సార్. పర్వర్ట్ అంటే విచిత్రమైన కోరికలు కలిగి అలా చేసేవాళ్ళని పర్వర్ట్ అంటారు. మరి దానికి సంబంధించిన మీరు ఏదైనా ఆధారాలు చూపించి ఆ మాట అంటే అది ఒక రకం చూపించారండి. నాకు ఎక్కడ కనబడలేదు, నేను ఎప్పుడు చూడలేదు. కాదండి యువసమ్రాట్ గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ చేసిన కామెంట్ కి ఏదైతే ఉందో, ఆయన పర్వర్ట్ అని లేకపోతే వడ్డీ వ్యాపారం అని, నా దగ్గర వ్యాపారం అయితే అవ్వనమండి. పర్వర్ట్ అనే ఇప్పుడు వడ్డీ వ్యాపారం అనేది బూత్ కాదు. ఇంకొన్ని ఇంకొన్ని మీరు ఏవైతే చెప్పారో వాటికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? చూపించాను కదా, సరిగ్గా చూపించాను. ఇక్కడ చూపించాను, ఇక్కడ ఇక్కడ బాధితుల్ని నేను అప్పుడే బయటకు తీసుకురావాల్సిన అవసరం లేదు. బాధితులను అప్పుడే తీసుకురావాల్సిన అవసరం లేదు. అందుకే మీరు వచ్చే లోపల సార్ కి మీకు ఆడియో ప్లే చేసి వినిపించాను. ఓకే, అంటే అది బయటికి ప్లే చేస్తే ప్రాబ్లం అంటారా? అమ్మాయి కదండి, అప్పుడే బయటకు వచ్చేసింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, అసలు మీ అంటే ఇక్కడ కేసు కి సంబంధించి అతను ఉన్నాడు కాబట్టి అతను అంటున్నాను, అతను లేకపోతే వాళ్ళ ఫాదర్ ఇద్దరున్నారా? నేను అడుగుతున్న పాయింట్ ఒకటే. ఓకే, ఇప్పుడు ఏదైతే ఫైల్ అయిందో ఈ బెట్టింగ్ యాప్స్ దీని గురించి మళ్ళీ వద్దాం, మళ్ళీ చర్చ చేద్దాం. ఒక అమ్మాయి మీద యుద్ధం కాదండి, ఆ అమ్మాయి ఫైల్ చేసిన కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ కరెక్టేనా? ఆ కంప్లైంట్ కాపీ ఉందా మీ దగ్గర? నేనైతే చూడలేదు, నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ లేదు. శేఖర్ గారు, మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? రైట్, నా దగ్గర లేదు. మిత్రా శర్మ చేసిన కంప్లైంట్ కాపీ మీ దగ్గర లేదు? నా దగ్గర కంప్లైంట్ లేదు. రైట్, నాకు అసలు ఏ టు ఓ అంటే డమ్ రాదు ఆ సబ్జెక్ట్ లో. నేను ఎప్పుడు రేపులు చేయలేదు, రేపులు చేసిన నాకు తెలియదు. సార్ కి మన ఫ్రెండ్స్ ఏమో, సో ఆ డిఫెండ్ చేసేంత నాలెడ్జ్ కూడా నాకు లేదు. లేదండి, అక్కడ ఇక్కడ ఫస్ట్ నుంచి మీరు పోరాడుతున్న పాయింట్ వేరు, ఆయన ఫైట్ చేస్తున్న పాయింట్ వేరు. హర్ష సాయి ఎంత పెద్ద విలన్, ఎంత పెద్ద విలన్ అది చూపించడమే నా తాపత్రయం. అంతేగాని నాకు మిత్రా శర్మ గారి గురించి, ఆవిడ ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు పెరిగారు, ఎక్కడ వారు, ఎక్కడ ఉంటారు, అందులో ఒక 1% నాలెడ్జ్ కూడా లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఆయన ఏదో చూపించారు, ఆడియోస్ వినిపించారు అని చెప్తున్నారు కదా, మీరు విన్నారా? మీరు కన్విన్స్డా వాళ్ళ ఫాదర్ పర్వర్ట్ అని? అంటే ఆ ఆడియోస్ లో విన్న దాని ప్రకారం అయితే వాళ్ళ సైడ్ వర్షన్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారండి. ఎవరు వాళ్ళు? సరే, పేరు అక్కర్లేదు. ఆ ఎవరు అనేది మ్యాటర్ ఏం చెప్పండి, మ్యాటర్ ఆయన చెప్తారు, చెప్పండి. మ్యాటర్ ఏంటంటే అండి, 10 రూపాయలకి 100,000 రూపాయలకి 10,000 డాక్యుమెంటేషన్ ఫీజ్ అంటండి. 10 రూపాయలకి 100,000 రూపాయలు డాక్యుమెంటేషన్ ఫీజ్ అంట, 10,000 ఇంట్రెస్ట్ అంట, 10,000 ఇంట్రెస్ట్ అంట. దాని తర్వాత ఒకవేళ ఇవ్వకపోతే వేరే వేరే ఆప్షన్స్ లో ఇరికిస్తారంట. వేరే వేరే ఆప్షన్స్ అంటే వాడి దగ్గర వీడి దగ్గర పడుకోబెడతారంట. అంతే. సో అది వాళ్ళు ఆయన వాయిస్ లో ఉందా లేకపోతే ఆవిడ వాయిస్ లో ఉందా? ఆవిడ వాయిస్ లో ఉందా? ఇప్పుడు నేను ఎవరితో అయినా సరే రవి గారు కూడా ఇలా చేశారనేది రికార్డ్ చేసి పెట్టచ్చు. అది పెద్ద ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడ వాయిస్ తో రికార్డ్ చేసి ఇట్లా పెట్టచ్చు. ఎప్పుడు మనకి సాక్ష్యం యాక్సెప్టబుల్ అవుతుందంటే ఆయన అంతటిగా ఆయన ఇప్పుడు ఎవరు హర్ష సాయి వాళ్ళ నాన్న ఎవరితోనైనా అమ్మాయితో మాట్లాడుతూ, చూడమ్మా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇటువంటి పనికి పోతావా, డబ్బులు ఇస్తావా అని ఆయన ఎప్పుడైనా అన్న వాయిస్ రికార్డింగ్ ఏదైనా ఉంటే దట్ ఈస్ అడ్మిసిబుల్. ఓకే, మనం ఏదైనా చెప్తే ఇంకా బెటర్ అండి. అసలు యాక్చువల్ గా వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయికి డైరెక్ట్ గా మీడియా సాక్షిగా, అమ్మా నువ్వు ఈ పని చెయ్యమ్మా, నా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను రక్తం పిండుతానమ్మా అని మీడియాలో మీరు మాట్లాడలేదు. ఇప్పుడు అలా అని డైరెక్ట్ గా రికార్డ్ చేయించడం ఎందుకు? డైరెక్ట్ గా వచ్చి మీడియా సాక్షిగా, అమ్మా నువ్వు చేయకపోతే నువ్వు వెళ్తున్న పడుకోవాలి అని డైరెక్ట్ చెప్పి ఆయన వాయిస్ లో చెప్తే బాగుంటుంది. లేదు సామ్రాట్ గారు, ఇప్పుడు బాధితులు అసలు ఇంకా పోలీస్ స్టేషన్స్ ఎందుకు కాదు, మీరు బయటకు వచ్చిన ఆడియోస్ విన్నారా? మీరు బయటకు వచ్చిన ఆడియోస్ విన్నారా? ఏది మీరు బయటకు వచ్చిన ఆడియోస్? అది నా సబ్జెక్ట్ కాదండి అంటే. ఇప్పుడు సబ్జెక్ట్ హర్ష సాయి కదా, లైట్ లైట్ గా విన్నాను, లైట్ లైట్ గా విన్నాను. నేను ఒక లాజిక్ చెప్తాను, హర్ష సాయి నా సబ్జెక్ట్ కాదు. ఓకే, నా సబ్జెక్ట్ బెట్టింగ్ యాప్స్. ఓకే,
బెట్టింగ్ యాప్స్ సంగతి అయినా కూడా ఇప్పుడు హర్ష సాయి ఏదో ఆడియోలో వీడియోలో రిలీజ్ చేస్తున్నాడు ఎవరో త్రూ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఈవిడ గురించి ఆడియోలో వీడియోలో ఎవరో ఫ్రెండ్స్ త్రూ రిలీజ్ చేయడం ఏంటి నాకు ఇది అర్థం కాలేదు. మీకు అర్థమైందా? బయట బోర్డు అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. సర్క్యులేట్ అవుతున్నాయి కదా. ఏది ఆడియోస్? ఆడియోస్ ఆడియోస్ ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు, ఒకటే ఒక క్వశ్చన్. ఆడియోస్ అన్ని ఆడియోస్ లో, ఆడియోస్ లో బెట్టింగ్ కి సంబంధించిన ఆడియో ఏదైతే ఉందో, ఏదైతే ఉందో ఆ క్లిప్ నేను తీసుకున్నా, నేను తీసుకున్నా. అందులో మాట్లాడింది హర్ష సాయ కాదా? ఆ ఒక్క ఆడియో వినిపిస్తా మీకు అంతే. సో నేను అనేది ఒక నిమిషం ఆ ఆడియో వినిపిస్తా. నేను మాట్లాడుకుంటే ఇంక నేను ఎందుకు ఇక్కడ? అయ్యో ఈ ఆడియో ఒకటి విన్నాం. ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ అది నా వాల్యూ, నేను 100% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా? నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఈ ఆడియో గురించి ఆల్రెడీ నిన్న మీతో డిస్కషన్ అయింది. ఇదే ఆడియో ప్లే చేసి చూసామండి. ఇంకొకటి సార్, ఇంకొకటి అంటే దీనికి రిలేటివ్ కాబట్టి చెప్తున్నాను. ఇది నా సబ్జెక్ట్. రైట్ శేఖర్ గారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈయన అన్నట్టుగా మీడియా ముందు చెప్పక్కల, ఇప్పుడు ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో, సార్ నన్ను ఆయన ఆ రకంగా వేధిస్తున్నాడు అని చెప్పి ఈయనకి చెప్పింది కావచ్చు. ఆవిడ దగ్గర ఆయన ఫోన్ చేసినప్పుడు ఒక రికార్డు ఏదైనా సరే, నువ్వు ఇట్లా డబ్బులు గట్టా బెదిరిస్తుంటారు కదా, ఒకసారి కాదు అప్పులు తీసుకున్న అప్పు ఇచ్చిన వాడు 4 సార్లు బెదిరిస్తాడు, 5 సార్లు బెదిరిస్తాడు. బెదిరించినప్పుడు ఎవరు ఫస్ట్ టైం మామూలు ఉంటుంది, రెండోసారి సామదాన పేద దండోపాయలు అంటారు కదా, అలా వాళ్ళు ఏదో గట్టిగా అడిగినప్పుడు ఆఖరికి ఇటువంటిది ఏది ఆయన చెప్పినట్టుగా వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు ఉంటే నీ అప్పును మాఫీ చేస్తాం అనేది ఆయన మాటలో కనుక వచ్చి అది కనుక బయటకు వచ్చిందంటే అది వేరే రకం. అక్కస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే, ఎవరితో అయినా సరే ఒక అమ్మాయితో రికార్డ్ చేయించుకుని వచ్చి అది తీసుకొచ్చి పెట్టడం పెద్ద ఈజీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు ఇక్కడ ఆడియో ఒకటి ప్లే చేశారు. అవును, ఆయనే ఆయన స్వయంగా మాట్లాడారు. దాంతో పాటు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నట్లు కూడా ఒక వీడియో చూపించారు. వీటిని కాదని నేను చెప్తున్నా కదండి, వీటిని నేను కాదనట్లేదు. అండ్ వాళ్ళు ఎవరైతే విన్నారో కాదనట్లేదు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఈ ఆడియోలో ఆయన ఒక పక్క హర్ష వాయిస్, ఇంకో పక్క ఆయన మీద కేసు పెట్టిన ఆవిడ వాయిస్, ఈ రెండు వాయిస్లు మనం ఇక్కడ ఈయన చెప్పిన మాట ప్రకారం ధృవీకరించుకుంటే, సో ఆయన ఏదో 1 కోటి రూపాయలు తీసుకున్నాడు, 2 కోట్లు తీసుకున్నాడు, లేకపోతే 4 కోట్లు ఏదో ఉన్నాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీరు? అదేంటది ఆయన అన్న మాటలని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ లింక్స్ పెట్టి వీళ్ళతో టెలిగ్రామ్ ఛానళ్లలోను వాళ్ళ సూపర్ లైవ్స్ లోను అవి ఆడిచ్చి ఆ బెట్టింగ్ యాప్స్ చేయించి కోట్లు దుబ్బేస్తారు. ఓకే, సో దీనికి ఏ రకంగా పనిష్మెంట్లు శిక్షలు ఉంటాయండి? దీనికి భయంకరమైన శిక్షలు ఉంటాయి. ఎందుకంటే యాజ్ పర్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఎవరైతే ఇప్పుడు మరి మీరు పెట్టారు కేసు ఆయన మీద, దీని మీద పెట్టానండి. ఓకే, ఏమైంది? ఇద్దరు బాధితులు కూడా పెట్టారండి. నేను బాధితుని కాబట్టి పెట్టలేదు, బాధితుని కాదు కాబట్టి నేను పెట్టలేదు, బాధితులు పెట్టారు. ఓకే, ఏమైంది? నాకు తెలియదు అండి, నేను జడ్జిని కాదు సార్. ఓకే, అంటే నాకు నిజంగా సార్, మీరు ఏ టోన్ లో అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు అన్నది, అంటే ఏమైంది అంటే ఇప్పుడు హర్షద కేసు ఏమైంది అని అడిగితే అలా కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ కేసులు పడ్డాయి, ఏ కేసులు అసలు పెట్టారు, లీగల్ ప్రాసెస్ లో ఉంది. నేను ఈయన ఆడియోస్ విన్నారేమో, ఆడియోస్ తోని ప్రచారం చేస్తున్నారేమో, నేను ఒక 4 ఇయర్స్ నుంచి సార్ పెట్టిన బెట్టింగ్ వీడియోస్, ఏది మన హర్ష సాయి పెట్టిన బెట్టింగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి డిస్ప్లే చేస్తూ ఏ సెక్షన్స్ వయలేట్ చేస్తున్నాడు, ఏ సెక్షన్స్ వయలేట్ చేస్తున్నాడు, బాధితులు బెట్టింగ్ దాని మీద బాధితులు కదలటానికే ఇన్నేళ్ళు అయింది. ఇంకా సార్ వేరే వేరే క్రైమ్స్ ఏమైనా చేశారేమో, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారేమో. ఐ డోంట్ నో. యోసమరాజ్ గారు, ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, బెట్టింగ్ యాప్స్ కి ఇప్పుడు పెట్టిన కేసు కి సంబంధం ఉందా?
లేదు మన నన్ను ఎందుకు పిలిచారు, నేను వెళ్ళిపోనా? లేదు, అసలు సంబంధం ఉందని మీరు లేదు లేదు, బెట్టింగ్ యాప్స్ కి రేప్ కి సంబంధం ఏంటండి? అసలు కోడి గుడ్డుకి లేదు అంటే, నేను వేరే ఛానల్స్ లో కూడా చూసింది ఏంటి అంటే, ఇది చేసిన వాడు, నేను అందుకే ఇది చేసిన వాడు అది కూడా చేయొచ్చే, నేను అందుకే సార్ అడిగాను బెట్టింగ్ యాప్స్ గురించి. అంటే ఇది బెట్టింగ్ యాప్స్ డిస్కషన్ అంటే నేను ఖచ్చితంగా ఇది కూడా మాట్లాడదు, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉన్నది ఉన్నది, లేకపోతే ప్రపంచంలో ఉన్న అమ్మాయికి అబ్బాయికి ఉన్న రిలేషన్స్, ఆ సానిటీ ఏంటి, ఎవరు విక్టిమైజ్ అవుతున్నారు, ఇది నా సబ్జెక్ట్ కాదు. వాట్ ఇప్పుడు ఒక ఆడియో రికార్డ్ ఆయన వినిపించారు కదా, ఎవరిదో ఎవరో మాట్లాడితే అది పెద్ద విషయం కాదు అన్నప్పుడు, లేదు లేదు హర్ష సాయి వాయిస్ లోనే మీరు వినండి అని చెప్పి ఆయన వినిపించారు కదా, దట్ ఈస్ అడ్మిసిబుల్, ఐ అప్రిషియేట్ దట్. నిజంగానే దాంట్లో ఏదన్నా ఉంటే దానికి తగ్గట్టుగా మూవ్ అవ్వండి, దాన్ని చూపించి అయ్యో ఆయన ప్రమోట్ చేస్తాడని చెప్పి వెళ్ళండి, దట్. సో అది ఎలాగ అడ్మిసిబుల్? ఇక్కడ మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆపేసారు మళ్ళీ కంటిన్యూ చేయండి, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, అతను చేస్తుంది కరెక్ట్ అంటారా మరి, ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రమోట్ చేయటం, అతని వాయిస్ లోనే విన్నాము, ప్రూఫ్లు చూస్తున్నాము, ఇది ఇది కరెక్టేనా, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కరెక్టేనా? అంటే నాకు కరెక్టా కాదా ఒక ఆన్సర్ లో చెప్పేయచ్చు కదా సార్, దానికి పెద్ద రామాయణం నాకేం తెలుసు, నేను దాని గురించి నేను ఏ యాక్ట్ వయోలేట్ చేస్తుందో, మీరు ఇండియాలోనే ఉంటారు కదా, ఇండియాలోనే ఉంటారు కదా, ఇది తెలంగాణలోనే ఉంటారు కదా, తెలంగాణ గేమింగ్ యాక్ట్ వయోలేషన్ అవుతుందా లేదా, ఈ ఒక్క పేరా చదివి చెప్పండి, కావాలంటే సీసీపీఏ గైడ్ లైన్స్ ఇస్తాను, కావాలంటే ఇవన్నీ ఇప్పుడు చదివి మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ లో చెప్పండి సార్, మీరు బాధ్యత కలిగిన దేశ పౌరుడా కాదా, అయితే మటుకు మీ చట్టాలను మీరు గౌరవిస్తారా లేదా? ఎస్ ఆర్ నో, చట్టాలు ఉల్లంఘిస్తున్నాయా? ఏంటంటే ఫస్ట్ పర్సన్ అడ్మిసిబుల్ అంటే ఆయన వాయిస్ తో ఆయన చెప్పింది, ఇప్పుడు హర్ష సాయి వాయిస్ తో ఎప్పుడైతే ఆయన చెప్పాడో హీఈస్ లైబుల్ ఫర్ దట్. ఆయన కూడా ఈవిడ లాగా ఇవన్నీ నాకు ఫేక్ చేశాడండి, ఇవన్నీ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేశారండి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు మన జనాలు ఎవరి చెవులో పూలు పెడుతున్నారా, ఇది నీ వాయిస్ అని మాకు తెలుసు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. ఏఐతోని వాయిస్ రావచ్చా, వస్తుందా, చెప్పేవాళ్ళు చెప్తారు, దాంట్లో ఏముంది, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నేనైతే నమ్మను, అది హర్ష సాయి వాయిస్ అనే నేను నమ్ముతాను. కాదు అసలు ఏఐతోని ఇప్పుడు శేఖర్ భాష వాయిస్ నేను తీయాలి అంటే తీయగలుగుతాను, కొంతవరకు తీయగలుగుతున్నారు ఇప్పట్లో, బట్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా కూడా మనం పట్టే మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇదే అంటున్నాను, సి వెన్ వీ బిలీవ్ దిస్, ఓకే ఆయన వాయిస్ అదే అని నేను నమ్ముతున్నాను, అండ్ అలాగే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వాయిస్ కూడా ఈ కేసు పెట్టిన అమ్మాయిదని నేను నమ్ముతున్నాను. ఓకే, ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఈవిడ వాయిస్ అడ్మిసిబుల్ అవుతుంది, ఎందుకంటే అది హర్ష సాయి వాయిస్ అయినప్పుడు ఇది ఈవిడ వాయిస్ అవుతుంది. ఈవిడ వాయిస్లో ఉన్న కాల్ రికార్డింగ్ ఏదైనా సరే ఈవిడ ఏం చేస్తుంది, నేను హవాలా చేసి జీవితం అంతా నేను మానిపులేషన్ చేశాను, ఓకే నేను హవాలా చేశాను అని చెప్పి ఆవిడ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. నాకు అదే అంటారు, అదే అంటారు, మీరు బెట్టి మీద ఎలా కేసు పెట్టాలనుకున్నారు, హవాలా మీద కూడా మీరు ఇంచుమించు అదే కదా మీ కేటగిరీ, ఫైనాన్షియల్ క్రైమ్ సంబంధించి వస్తుంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ఆల్సో కన్సిడర్ షీ డూయింగ్ హవాలా. ఓకే ఇది ఒకటి, అక్కడ పంపించి ఇక్కడ పంపించి హవాలా చేసి అంటే, హవాలా చేసి అంటే నాకు నిజంగా ఆవిడ మాట్లాడుతుంది యాక్టింగ్ అన్న వర్డ్ వినిపించింది, నా లైఫ్ అంతా మానిపులేషన్ అని ఒక వర్డ్ వినిపించింది, ప్లస్ ఆవిడ తెలుగు కూడా మన తెలుగులో అలా కాలేదు. మళ్ళీ ఒకసారి నువ్వు ఎప్పుడు డబ్బులు నీకున్న నిజాయితీతనానికి
నీకు డబ్బు తెచ్చుకోవడం రావట్లేదు, ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే ఆ మార్గం నీకు ఎప్పుడో ఎవరు చూపించలేదు. గ్రాడ్యుయేషన్, 12th ఇంటర్, ఇదంతా చదివించడానికి మనుషులు ఉంటారు. మనకి డబ్బు సంపాదించుకోవడానికి ఎవరు వచ్చి ప్రత్యేకంగా నేర్పించరు, ఎవరైనా సరే డబ్బులు సంపాదించుకోవడానికి ఎవరు నేర్పించరు. నిజాయితీగా ఉంటే ఏమి రాదు, ఇలాగే సంపాదించుకోవాలి అని ఆవిడ యాటిట్యూడ్ ని ఆయన మీద రుద్దుతోంది. నాకు నిజంగా ప్రామిస్ చెప్తున్నా, నాకు అది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆవిడ మీద రుద్దుతోంది అవతల మనిషి. మీరు అన్నట్టు హర్ష సాయి వాయిసే అనుకుందాం, మీరు అనుకున్నట్టు, మీరు అన్నట్టు మిత్ర వాయిసే అది అనుకుందాం. అది అనుకున్న ఒకవేళ ఆవిడ ఏమని నిజాయితీగా ఉండద్దు, ఏది నువ్వు చెలరేగిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన నిజాయితీ పరుడు కాదు. సో ఆవిడ ఇప్పుడు ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఏమైతోంది, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవడన్నా రికార్డ్ చేస్తే దాని మీద కామెంట్ చేస్తే అది ఎంత. బ్రదర్ నీకు డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదా నిజంగా? ఓకే, సో వి హావ్ ఆల్ గోన్ త్రూ దట్ ఏజెస్. ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్న దాంట్లో రాత్రిలో నైట్ అవుట్ చేసుకుని మాట్లాడుకున్న టైంలో, ఐ హావ్ గోన్ త్రూ దట్ స్టేజ్, మాట్లాడుకున్న దాంట్లో ఎటువంటి లాజిక్ కానీ సబ్స్టెన్స్ కానీ ఉండదు. వాళ్ళిద్దరు మధ్యలో ఏమైందో వాళ్ళిద్దరు సుత్తి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పేది అది ఆడియో వినిపిస్తున్నప్పుడు కూడా మీ మధ్యలో మాట్లాడేస్తున్నారు. మీరు వినగలిగేది నేర్చుకున్నప్పుడు అవతల పక్క క్లియర్ గా మాట్లాడచ్చు. సగం విని సగం మధ్యలో మాట్లాడాలి. ఇంకా నేను ఒక్క మాట కూడా మాట్లాడాను, మీ దగ్గర ఉన్న అస్త్రాలు ఆడియోస్ అన్ని ప్రెజెంట్ చేయండి ప్లీజ్. సో అంటే ఒకవేళ హర్ష సాయి నాకు హార్ట్ బ్రేక్ చేశాడని నేను సింపతి ఏం ఆడితే అది చాలా పెద్ద మైలేజ్ అవుతుంది నాకు అనే యాటిట్యూడ్ కూడా ఆవిడ చూపిస్తుంది. ఓకే, దీంతో పాటు హవాలా అండ్ మీరు ఆ లిక్కర్ విన్నారా? వినే ఉంటారు వినలేదా? ఓకే, పంపిస్తూనే ఉన్నారండి. ఎవరు పంపిస్తున్నారు? ఎవరు మీకు? మీరు వాళ్ళ పేరే చెప్పడానికి బాధపడినప్పుడు బాధితులండి వీళ్ళు. అన్ని ప్రతి ఛానల్లోనూ ఉన్నాయి. మీకు ఏ ఛానల్లో ఉందో నీకు అది చెప్పంటే ఆ ఛానల్ పేరు చెప్పాను. మనం టీవీలో వచ్చింది, కరాటే కళ్యాణ్ గారు వినిపించారు, ఇంకా చాలా ఛానల్స్ లో ఉన్నాయి. నేనేదో ఇవాళ తీసుకొచ్చి చెప్తుంది, ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇది కూడా ఆ కేసులో వాళ్ళు పెట్టారు. ఆయన ఎవరో ఇమ్రాన్ అనే ఆయనట, 3 నెలల క్రితమే ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు బయట, అందరికి సెలబ్రిటీకి తీసుకెళ్ళబడుతున్నారని ఆ ఎఫ్ఐఆర్ లో కాపీలో కంప్లైంట్ లో లాస్ట్ పేర అది. మనకి నేను కన్ఫర్మ్ చేయడానికి నిన్న బయట వచ్చిన వాళ్ళు తీసుకొని చెప్తున్నాను. అంటే మరి సో నేను వచ్చింది ఎవరండి, బాధితులా లేకపోతే పోరాడేవారా, హర్ష సాయి గురించి పోరాడేవారా? అంటే మీరు ఇందాక వినిపించిన ఆడియో ఏదైతే హర్ష సాయిది ఉందో దాంట్లోనే మీకు అర్థం అవ్వాలి, ఊ అనేది హర్ష సాయి కాదా, అవతల పక్క ఉండేది అందులో మాట్లాడాడు, ఇందులో ఊ కూడా అనట్లేదు. బట్
మాట్లాడితే యాక్సెంట్ పట్టేసుకోవచ్చు. బట్ మీరు అదైతే పట్టుకొని ఉంటారు కదా, అవతల పక్క ఉన్న ఆవిడ వాయిస్ ఇది. ఆవిడైతే డెఫినెట్ గా మిత్ర గారు అనే అనిపిస్తుంది. కానీ ఆవిడ తెలియదండి బాబు, ఇంత చాపి ఉంది నాకు అర్థమైతే అవ్వట్లేదు. హవాలా అంటది, తర్వాత తీసుకొచ్చేసి యాక్టింగ్ అంటది, మానిపులేషన్ అంటది, ఒకటే ఒక్క ఆడియోలో ఇన్ని ఇన్ని. ఇప్పుడు దీంట్లో కూడా లైఫ్ మంచి చెడు మాట్లాడేస్తూనే ఉంది. అంటే మీ ఉద్దేశంలో ఒరిజినల్ అనుకుంటున్నారా? ఏది ఈ ఆడియోస్ ఎడిటర్ వర్షన్ ఏమన్నా అయి ఉండొచ్చు అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? ఎడిటర్ వర్షన్ ఇందులో ఏఐ ఎడిటర్ వచ్చారని నేను అనట్లేదు. వచ్చారనట్లేదు. కానీ ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటుంది అసలు బయటికి ఎట్లా వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. ఒక నిమిషం, బయటకు వచ్చింది. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇతనికి ఇప్పుడు యూ మస్ట్ బి టాకింగ్ టు యువర్ హస్బెండ్, యూ మస్ట్ బి టాకింగ్ టు హర్ వైఫ్, సో డూ యూ రికార్డ్? వీరబ్రహ్మేంద్ర స్వామికి ముందే తెలుసు. అంటే ఇక్కడ శేఖర్ గారు మాట్లాడుండొచ్చు, అంతకుముందు మాట్లాడింది లేదా? సో ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడే ఎండ్ అయ్యింది. ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇది ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నాం, రవి గారు ఏదైనా మాట్లాడుతున్నారు, రవి గారు ఏదో నన్ను ఇట్లా కాదండి, మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఈ ఛానల్స్ లో మీకు ఉంటదండి అది ఏదైనా అనుకోండి, అప్పుడు ఓకే లెట్ మీ దమ్కి ఇస్తున్నాడు అని చెప్పి నేను అప్పుడు ఏం చేస్తాను, స్క్రీన్ రికార్డర్ లేకపోతే రికార్డర్ ఆన్ చేస్తాను. ఆన్ చేసినప్పుడు అప్పుడు తర్వాత మాటలు రికార్డ్ అవుతాయి. మీరు గమనిస్తే ఇవన్నీ ఫస్ట్ రికార్డ్ అయిన హలో దగ్గర నుంచి కనబడట్లా మనకి. మధ్యలో ఎందుకు రికార్డ్ అవుతుంది అంటే, వాళ్ళు ముందుగా ఏదైనా డేంజరస్ కన్వర్జేషన్స్ మొదలు పెట్టినప్పుడు ఓకే ఇది చాలా తేడాగా ఉంది, ఎందుకంటే ఆమె చాలా క్లియర్ గా అదేంటిది ప్రపోజ్ చేస్తుందని కూడా తెలుసు. ఒక పర్టికులర్ లిక్కర్ షాప్ లో పనిచేసి మీరు విన్నారు కదా ఆడియో, లిక్కర్ షాప్ లో నేను ఉన్నప్పుడు నాకు 3 లక్షలు వచ్చేది, ఆయన 10 లక్షలు వచ్చేది మొత్తానికి. తర్వాత ఆయన చనిపోయింది, వాటెవర్. ఆ అమ్మాయి నేను ఆడియో చెప్తున్నాను, ఆవిడ మాటల్లో వచ్చిన ఆడియో. ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి ఆడియో ఆడియో గురించి మాట్లాడాల్సినంత హీనమైన స్థితిలో నేను లేను సార్. ఇప్పుడు అదే ఆడియో మీరు వినిపించారు సార్. నేను వీడియో చూపించాను, నేను వీడియో చూపించాను. మీరు హర్షసాయి ఆడియోని ప్లే చేశారు మీరు ఫస్ట్. ఆడియో అమ్మాయి అబ్బాయి ఇదే ప్లే చేశారు. అది నిన్న దొరికి, అది నిన్న ఏదో ఒకటి మీరు చేసినప్పుడు రైట్, నేను చేసినప్పుడు రాంగ్ ఎలా అది నిన్న పంపించింది బాస్, అది నిన్న పంపించింది. రంజి గారి పాత వీడియో చూసుకోండి, అందులో కాదు మీరు ప్లే చేశారు. అందులో ఎటువంటి ఈ కామెంట్స్ కాదు శేఖర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు దీనికి సంబంధించి. ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, రవి గారు చేస్తున్న మెయిన్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ హర్ష సాయి కాకుండా ఆయన ఫాదర్ కూడా చాలా డేంజరస్ పర్సన్ అని ఏవైతే చేస్తున్న కామెంట్స్ ఉన్నాయో, వాటికి సంబంధించి ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు, ఆల్రెడీ కొన్ని తీసుకొని వచ్చారు, వాటికి సంబంధించి మీరు రెడీగా ఉన్నారా? ఎస్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి పోరాటం ఆయన మొదలు పెట్టినప్పుడు ఆయన నిజంగా ఆయనకి ఐ మస్ట్ కంగ్రాచులేట్ ఫర్ హిస్ ఇనిషియేటివ్. ఆయన బాధితుడు కాకపోయినా ఆయన ముందు సార్ నేను చెప్పనండి సార్, మీ గురించి మంచిగానే చెప్తున్నాను. ఇలాంటి పోరాటంలో జరిగినప్పుడు మరి ఆయన మీద కొన్ని 2-3 కేసులు కూడా ఫైల్ చేసినట్టుగా నేను తెలుసుకున్నాను. ఎవరి పైన? ఈయన పైన. ఆయన మీద ఫైల్ చేసిన 1 ఆఫ్ ద కేసెస్ ఏంటంటే, ఒక అమ్మాయి ఈయన మీద వచ్చి కేసు పెట్టింది. అంటే జనరల్ గా అబ్బాయి వచ్చి ఇట్లా చేశాడని పెడితే ఇంత తొందరగా కావు మన పోలీస్ స్టేషన్ లో అని చెప్పి, ఎవరో పలానా పర్టికులర్ వీ డోంట్ డిస్క్లోజ్ ద నేమ్, అమ్మాయి వచ్చి ఈయన మీద కేసు పెడితే అది ఎఫ్ఐఆర్ అయ్యి ఈయన మరి ఎంత టార్చర్ చేశారో మనకు తెలియదు. అది ఆయన మాటల్లోనే మనం వినాలి. ఇదిగోండి, ఇప్పుడు హర్ష సాయి అబ్బాయే కదా, మీకు తెలుసు అబ్బాయే కదా. ఓకే, ఆయన పెట్టిన కంప్లైంట్, ఆయన ఒక్క నిమిషం చెప్పండి సార్, ఆవిడ నన్ను అడిగింది సార్, మీరు మధ్యలో వచ్చారు సార్, ఆవిడ మధ్యలో వచ్చారు అంటే కంప్లీట్ చేయండి. సో మీరు ఆయన బెట్టింగ్ యాప్ మీద చేస్తున్న పోరాటానికి కంప్లీట్ సహకారం నాది ఉంటది. ఓకే, దాంతోపాటు ప్రజలు కూడా, మొన్న వేణుస్వామి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా నేను అదే చెప్పాను, ఆయన దగ్గరికి వెళ్ళి జాతకాలు పూజలు అవేవో చేతబడులు చేస్తారు ఇవన్నీ చెప్పి లక్షలు లక్షలు పోగొట్టుకున్నాం మేము ఇది అంటే, వెళ్ళిన వాడికి బుర్ర ఉండాలి కదా ఫస్ట్ అని చెప్పి నేను ఫస్ట్ జనాలనే తిట్టాను. అలాగే
ఈయన చేస్తున్న పోరాటంలో ఈయన ఖచ్చితంగా తప్పు. అమాయకులైన ప్రజలు ఎవరైతే ఉన్నారో, అబ్బో 10 రూపాయలు పెడితే మనకి 1000 రూపాయలు వచ్చేస్తాయని చెప్పి వాళ్ళది నిజంగా తప్పు. వాళ్ళు ఫస్ట్, వాళ్ళు కూడా మన చైతన్యవంతం చేయాలి. ఇది సెకండరీ పాయింట్. బట్ ఈయన చేస్తున్న పోరాటానికి నేను ఖచ్చితంగా అడ్డం కాదు. కానీ ఈ పోరాటంలో ఆయన మీద కొన్ని కేసులు బనాయించడం వల్ల, ఈయన మీద బనాయించడం వల్ల ఆయన కొంత పర్సనల్ గా తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. చెప్పనండి. అయితే దాంట్లో ఏమవుతుందంటే ఆయన వాయిస్ లో తేడా వస్తుంది. ఎలా అంటే ఆయన పర్వట్టు, ఆయన అలా అది చేశాడు అంటే మనకి ఇప్పుడు మనం చూపించేది ఫస్ట్ పర్సన్, ఆవిడ మాట్లాడిన మాటలే మనం చూపిస్తున్నాం. అది ఇప్పుడు ఆవిడ గురించి బోల్డ్ అంతమంది వేరే వాళ్ళు మాట్లాడిన కూడా ఉన్నాయి నా దగ్గర రికార్డింగ్లు. ఎవరు ఆవిడతో పాటు పనిచేసిన కంటెస్టెంట్లు కావచ్చు, వాళ్ళు అవన్నీ కూడా మనం అడ్మిట్ చేసుకుంటే నేను ఏం చేయక్కర్లేదు సార్, యుద్ధాన్ని వెతుకుంటే 5 అవే వస్తున్నాయి. సో అలా వచ్చినప్పుడు మీరు యుద్ధమా? నేను కాదు, మీరు చేసేదైనా నేను చేసేదైనా ఒక పోరాటం, ఒక కాజ్ కోసం చేస్తున్నప్పుడు. ఇప్పుడు నాకు మీరు అది చూసినప్పుడు కూడా నాకు అదే బాధ అనిపించింది. సి, హర్ష సాయికి ఈయనకి ఉన్న ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించిన వైరం కావచ్చు, అది ఆయన పెట్టించాడా? ఇప్పుడు ఆయన పెట్టించిన డైరెక్ట్ కేసు ఒకటి ఉంది. ఓకే, ఉన్నాడు సార్, మీరు అలాగే ఒక అమ్మాయి ఈయన పెట్టిన కేసు కూడా ఉంది. ఓకే, ఆ అమ్మాయి పెట్టిన కేసు ఆయనే పెట్టించాడు అని నేను నమ్ముతున్నారు. ఏమని పెట్టినారు? ఆవిడ ఏవో వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేది ఏదో పెట్టింది. అది ఐటీ యాక్ట్ సెక్షన్స్ పెట్టారనమాట. అంటే ఇప్పుడు ఏదైతే వీడియోలు ఇవన్నీ కూడా లీక్ అవుతున్నాయో, నా మీద వీడియోలు ఇవన్నీ కూడా పెట్టి దాన్ని బ్లాక్ మెయిల్ చేసేట, అదే కదా సార్ కేసు? అమ్మాయి పెట్టింది. సో అయితే ఒక అమ్మాయితో కేసు పెట్టించడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ అయ్యి ఈయనకి కాస్త ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఆయన చేసిన తప్పే, హర్ష సాయి చేసిన తప్పే, ఇంకొకరు చేసిన తప్పే. ఎవరన్నా సరే అమ్మాయి అనే కార్డు వాడుకొని ఇలాంటి కేసులు, ఈయన కూడా నా బాధితుడే, నా లిస్ట్ లో ఈయన కూడా ఉన్నాడు. సరే, ఈయనకి ఆయనకి గొడవ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేస్తూ ఈయన వచ్చారు. ఇప్పుడు జనరల్ గా అందరూ హర్ష సాయి గురించి దేని గురించి మాట్లాడుకున్నారు? ఈ 376 ఆయన మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో దాని గురించి వచ్చిన డిస్కషన్స్ లో ఈయన వచ్చి ఆయన గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, చెడ్డగా అంటే ఆయన చేసిన చెడు ఏదైతే ఉందో, ఆయన ఏదైతే చెడు చేశాడని ఈయన అనుకుంటున్నాడో ఆ చెడు గురించి ఈయన మాట్లాడుతున్నప్పుడు దాన్ని హైలైట్ చేశాను. మృగన్ లాంటి మనిషి ఆ అమ్మాయిని క్రూరంగా రేప్ చేశాడు ఇలాంటివి మాట్లాడట్లేదు నేను. నాకు ఆయన ప్రతిది, ఇప్పుడు నాకు కూడా నన్ను మాట్లాడినది సార్ అండి. ఇప్పుడు కొంచెం అదే నన్ను మాట్లాడినస్తే, ఇప్పుడు ఈయన రాజ్ తరుణ్ గారు, లావణ్య గారు చేస్తున్నప్పుడు లావణ్య గారు డ్రగ్ కేసులో ఇన్వాల్వ్డ్ అని పాపము ఆవిడ వచ్చి ఈయనను ఫిజికల్ గా కొట్టిన బిగ్ బాస్ లో నుంచి వచ్చిన, బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చి రాగానే ఇంకో యుద్ధం. ఈ వారం రోజుల్లో ఈయన 2 యుద్ధాలు ఎంచుకున్నారు. ఒకటి జానీ మాస్టర్ మీద ఎవరో కొరియోగ్రాఫర్ చేశారు కదా, ఆ అమ్మాయి యుద్ధం ఎంచుకున్నారు, ఈ అమ్మాయి ఎంచుకున్నారు. నేను మటుకు 4 ఏళ్ల నుంచి నా ఫస్ట్ కాన్సెప్ట్ నా ముందు నుంచి చెప్తున్నా, హర్ష సాయి అండ్ మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్, భయ్యా సన్నీ యాదవ్, ఆ మొన్న రోడ్డు మీద డబ్బులు వేసేసాడు చూడండి, అతని పేరు కూడా హర్ష, ఇది జస్ట్ యాక్సిడెంటల్లీ, ఇదంతా బెట్టింగ్ మాఫియా వల్ల పోతున్న ప్రాణాలు గురించే నా టాపిక్. ఈ కేసు కన్నా ముందు కూడా మీరు ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశారు. అదే మీకు కావాలంటే అంజు గారిది ఫస్ట్ ఇంటర్వ్యూ చూడండి, అందులో ఎటువంటి ఆడియో, ఈ ఆడియో TV9 వాళ్ళు ప్లే చేసినందుకు, TV9 వాళ్ళు వేరే వాళ్ళు ప్లే చేసినందుకు, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆడియో, ఇట్లా పెట్టి ఇట్లా చేసుకున్న ఆడియో. అది కాకుండా మీకు ఇంకొకటి చెప్తా, హర్ష సాయి నా మీద ఏమైనా కేసు పెట్టాడు అంటే అబ్యూజ్ అండ్ డిఫమేషన్ ఆఫ్ ఉమెన్. ఇక్కడ అడిషనల్ హర్ష సాయి పెట్టిన కేసు అండి, కావాలంటే ట్వీట్ చేసేయండి. చేసింది ఏంటి అంటే, అడిషనల్లీ హీ హాస్ మేడ్ ఫాల్స్ అలిగేషన్స్ అగేన్స్ట్ ఉమెన్ యూజింగ్ మై నేమ్ కాజింగ్ ఎమోషనల్ డిస్ట్రెస్. హిస్ యాక్షన్స్ ఆర్ బ్లాటెంట్ అండ్ అటెంప్ట్ టు మ్యానిపులేట్ అండ్ హార్మ్ అదర్స్ ఫర్ హిస్ గెయిన్. పాపం ఇక్కడ అమ్మాయిలు అయితే పర్వాలేదు, ఉమెన్ కార్డ్ ఒకటి వాడితే పర్వాలేదు. డామేజింగ్ రిమార్క్స్ అబౌట్ ది ట్రాన్స్ కమ్యూనిటీ. అంటే ఇక్కడ నాకు కొంచెం జెండర్ కన్ఫ్యూజన్స్ వస్తుంది. హీ హాజ్ ఆల్సో మేడ్ డిరోగేటరీ కామెంట్స్ అబౌట్ ద ట్రాన్స్ కమ్యూనిటీ, సేయింగ్ దట్ దే ఆర్ ఓన్లీ లిమిటెడ్ టు ఆస్కింగ్ ఫర్ మనీ అట్ ట్రాఫిక్ సిగ్నల్స్. దిస్ హాస్ కాస్ ఫర్దర్ డిస్ట్రెస్ అండ్ హార్మ్ అండ్ టు ఏ వల్నరబుల్ కమ్యూనిటీ. సో ఇప్పుడు నేను ఒకవేళ గనక ఒక ట్రాన్స్ కమ్యూనిటీ గురించి ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన, ఒక ఉమెన్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన, ఎవరు పెట్టాలి?
ఎవరు దాని గురించి ఏమైనా మందలించాలి? సుమోటోగా పోలీసులు అన్నా చేయాలి, లేకపోతే ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, బాస్ నీ పర్సెప్షన్ తప్పు, నీ పర్సెప్షన్ తప్పు, మేము అలాంటి వాళ్ళం కాదు అని వాళ్ళు ఎవరన్నా చెప్పాలి. అంతేగాని ఈయన ఎవరండి కంప్లైంట్ చేసి పెట్టడానికి? ఈ కింద సిగ్నేచర్ మీరు చూసారా? మీకు కావాలంటే ఇది మొత్తం కాపీ ఇస్తాను, ఈ మొత్తం కాపీ చూడండి. దీనిపైన అదొకటి, ఇంకొకటి కంప్లీట్ చేసిస్తాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ కాదు, ఆయన చూపించిన కంప్లైంట్, ఓకే, కంప్లైంట్ ఇస్తేనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది కాదు. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ప్రతిదీ పెట్టారు పోలీసులు, పోలీసులకి బట్ ఇది ఎఫ్ఐఆర్ అయింది. 100 కానీ పోలీసులు ఏంటి జరిగింది ఏంటి అని మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ ఇక్కడ ఇంకోటి హర్ష సాయి ఎక్కడ వాడండి? వైజాగ్ పర్సన్, వెరీ గుడ్. హర్ష సాయి అక్కడ కాదు, హర్ష సాయి అక్కడ కాదు. 11/1 చిల్కల్ కూడా బ్యాక్ సైడ్ ఎన్టీఆర్ నగర్ లో ఉంటాడు. ఎన్టీఆర్ నగర్ లో ఉంటాడు పాపం పేద హర్ష సాయి హైదరాబాద్ లో. అంటే ఇక్కడ పోలీసులను కూడా తప్పుదోవ పెట్టచ్చిందే కదా. ఒక క్రిమినల్ కు వచ్చే ఐడియాస్ తప్ప, ఇట్లాంటి ఐడియాస్ ఒక క్రిమినల్ కు వచ్చే ఐడియాస్ తప్ప నార్మల్ వాళ్ళకి, మీరు వెళ్ళి వైజాగ్ లో నేను వైజాగ్ గా నేను నిరూపించుకుంటారా అండి? మీరు వైజాగ్ కాకపోతే అంటే ఒక ఆధార్ కార్డు ఒక పాన్ కార్డు, నేను మీ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తాను, నా మీద ఈ అఘాయిత్యం జరిగింది అని కదా వెళ్ళేది. ఇట్లాంటి తప్పుడు వాళ్ళని మనము ఎలా సమర్థించగలుగుతాము? కొంచెం అన్న ఇంకిత జ్ఞానం ఉందా లేదా? లేకపోతే ఈ కేసుతో పాటు మీ పైన ఇంకా వేరే అమ్మాయి కూడా, ఆ కేసు కూడా వస్తాను. నేను పెట్టిన వీడియో కూడా చూపిస్తాను. ఈ ఉమెన్ కార్డు వాడటం అన్నది సార్ వెన్నతో పెట్టిన విద్య. అంటే సేమ్ ఆయన ఫైట్ చేస్తున్న కూడా అదే ఖచ్చితంగా. నేను సార్ మీకు ఎఫ్ఐఆర్ కాపీస్ ఇస్తానండి, మీరు తర్వాత వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మీరు మాట్లాడినప్పుడు క్లియర్ గా అడగండి. ఆయన నేను పెట్టించానని చెప్పి ఆయన ఒప్పుకోడు ఎట్లా? ఇంత సర్కాస్టిక్ గా పెడితే, ఇంత సర్కాస్టిక్ గా ఒక్క మాట అనలేదు ఆ అమ్మాయిని. మీరు కావాలంటే మొత్తం వీడియో చూడండి. ఒక్క సర్కాస్టిక్ గానే గానీ క్రియేటివ్ సర్కాసం. ఇందులో మీరెక్కడన్నా ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం గానీ, లేకపోతే యా ఆ అమ్మాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఈ వీడియో పెట్టాను. ఇఫ్ ఇట్ ఇస్ ఎ క్రైమ్, ఐ విల్ గో విత్ ఇట్. దీనికి ద సో కాల్డ్ అమ్మాయి నా మీద పెట్టిన కేసు ఒక్కసారి వెళ్తే, పేరు వద్దంటున్నారు కదా, ఓకే, అందులో 22 ఇయర్స్ అమ్మాయి, ఓకే, అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విత్ 425K ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ 2.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్. వన్ మిస్టర్ మరకార్ రవి, వాడెవడో నాకు తెలీదు, స్పెల్లింగ్ మిస్టేక్, బిగినర్స్ మిస్టేక్ ఇవన్నీ. అండ్ ఏజ్ 43 ఇయర్స్, యూజ్డ్ హిస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ కాదు, ఇట్ హ్యాస్ టు బి ప్లాట్ఫామ్ సింగులర్, ఓకే, అకౌంట్ యువర్ సమ్రాట్ టు క్రియేట్ వీడియోస్ అండ్ బ్లాక్ మెయిల్ ఇన్నోసెంట్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ ఫ్రమ్ దెమ్. హీ హాస్ బిన్ సెండింగ్ థ్రెటనింగ్ మెసేజెస్ అండ్ అటెంప్టింగ్ టు బ్లాక్ మెయిల్ హర్ త్రూ దీస్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ అప్లోడింగ్ మార్ఫ్డ్ పిక్చర్స్ ఆఫ్ హర్ విచ్ హాస్ కాస్ హర్ టు బ్లేమ్ ఇన్ టు సారీ ఫాల్ ఇన్ టు డిప్రెషన్. కాన్సిక్వెంట్లీ షీ హాస్ రిక్వెస్టెడ్ నెసెసరీ యాక్షన్. ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? అదొకే, తర్వాత మిమ్మల్ని ఏమన్నా పిలిచారా? పిలుస్తారు కదండి, ఇంకా పిలవలేదా? పిలిచారు, నేను వెళ్తాను. పిలిచే అన్నాలేదు సార్, ఇది మొన్నే కదా సార్, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ కదండి ఇది, మొన్న 18 సెప్టెంబర్ మొన్న సార్. మిమ్మల్ని పిలిచారు, ఇప్పుడు ఛార్జ్ షీట్ ఏమైనా చేస్తా ఉంటున్నారా సార్? నా పోరాటం మీ గురించి కూడా సార్. 41 ఏ తీసుకున్నారు కదా, థ్యాంక్ యూ అండ్ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఇట్ హాస్ వర్క్డ్ అవుట్ షూటర్. మీరు లావణ్య, రాజ్ తరుణ్ అండ్ నేను మీకు ఆ విషయంలో కూడా
నేను మీరు తీసుకున్న స్టాండ్ ద వే యూ స్టుడ్ బై రాజ్ సార్ ఐ రియల్లీ అప్రిషియేటెడ్ కాకపోతే మీరు ఒకటి తీసుకున్నారు అందులో నార్కోటిక్స్ కూడా ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళు అసలు మాట్లాడలేరు ఎందుకంటే ఇద్దరు గంజాయి ఒక్కుంటూ ఆడియో గంజాయి కొట్టుకుని వచ్చినారు అవన్నీ తీసుకొని వచ్చి పెట్టామనుకోండి అది ఇంకొక పెద్ద లొల్ల అవుతుంది సో అందులో అందుకని ఐ స్టేట్ ఫోకస్ బట్ ద వే యూ ఫాట్ ద వే జస్టిస్ వచ్చిందో రాజ్ తరుణ్కి అట్లా చేసిన దానికి సూపర్ సూపర్ అండ్ కోర్ట్ లో కూడా అది రుజువు అయితే డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు ఇన్నోసెంట్ అబ్బాయిలని ఎవరైతే ఇరికిస్తున్నారో ఓకే మనము మీరు టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఒక చోట కలిపేస్తున్నారు నా ఒపీనియన్ లో మళ్ళీ నన్ను మాట్లాడిన ఇక్కడ ఆయన పాయింట్ ఒకటే అడుగుతున్నారు ఇప్పుడు మీరు చేస్తున్న కాజ్ కి ఆయన సపోర్ట్ చేస్తానంటున్నారు బట్ ఏదైతే ఈ బెట్టింగ్ లేదు ఆయన కంప్లీట్ గా పాజిటివ్ గా మీ పైన అభిప్రాయం ఉంది అంటున్నారు బట్ ఏదైతే ఈ హర్ష సాయికి సంబంధించి ఆయన చేస్తున్న ఇల్లీగల్ పనులు ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ వాటికి సంబంధించి వాటికి సపోర్ట్ చేస్తారా ఇల్లీగల్ పనులు అని ఆయన అనుకుంటున్నాడు ఎందుకంటే మీరు స్టేట్మెంట్ చేశారు అనుకోండి రేపు మిమ్మల్ని కూడా ఎందుకన్నాను అంటారు కాబట్టి మనం కొంచెం పొలిటికల్ గా కరెక్ట్ గా ఉండడం మంచిది సో ఒకవేళ ఇల్లీగల్ పనులు అని ఆయన చెప్తున్నారు మనకు తెలియదు అండి అంటే నాకు అసలు ఈ జానరే కాదు మంది కాబట్టి మీరు నిజంగా ఒకవేళ అది బెట్టింగ్ ఉంటే నేను ఖచ్చితంగా దానికి అగ్నిస్ట్ ఆ విషయంలో నాకు ఎటువంటి డౌట్ లేదు సో లెట్ దట్ బి ప్రూవ్డ్ అండ్ కోర్ట్ ఆర్ పోలీస్ షుడ్ టేక్ ఇట్ మీరు కూడా దాని గురించి కాకపోతే నేను మీకు మిమ్మల్ని అడిగేది ఒకటే సార్ ఎప్పుడైతే మీరు అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించో లేకపోతే ఇంకోటి మీ అవుట్ ఆఫ్ మీ ఫ్రస్ట్రేషన్ కావచ్చు అంటే ఇప్పుడు ఆ కేసు మీ మీద బలవంతంగా పెట్టించినప్పుడు మీకు అది ఉంటుంది ఎవరైనా సరే నా మీద ఇలా చేశారు కదా అని చెప్పి మీరు అంటే మీరు మాట్లాడేది కూడా చిన్నది ఈ ప్లాట్ఫామ్స్ కాదు ఎస్ ఉండాలి అని మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మీ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది తప్ప పాయింట్ అర్థమైంది బట్ మీరు ఎప్పుడైతే ఆ ఫ్రస్ట్రేషన్ మాట్లాడతారో యూ హ్యావ్ వైజాగ్ నుంచి డైరెక్ట్ గా చిలకలు కూడా వచ్చి క్రిమినల్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అది అడ్రస్ తప్పు పెడితే అడ్రస్ తప్పు పెట్టిన సెక్షన్ లో మనం ఏదైనా ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయొచ్చు దానికి కూడా నేను అగ్నిస్ట్ మంచిది దట్స్ నాట్ ద ప్రాబ్లం అది దానికి 376 కి చాలా పెద్ద తేడా ఉంది అంటే సో మీ ఫైట్ ఇస్ ఆన్ 376 అమ్మాయి కేసు కూడా అది 376 కాదు లేదు ఏదైనా అమ్మాయి కార్డు వాళ్ళు పెట్టారు కదా మీ అదృష్టం నిజంగా అది అప్పుడు వచ్చిన వాళ్ళు మీ దగ్గర మధ్యలో ఇరికి నాకు అసలు 376 అన్నది నెంబర్ లానే తెలుసు అసలు అది ఏంది ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రకారం లేకపోతే మీరు చెప్తున్న వాటి ప్రకారం ఈ హర్ష సాయి ఎవరైతే ఉన్నారో దీని ప్రకారం ఆయన క్రిమినల్ అని మీరు అంటున్నారు దీని ప్రకారం ఆయన క్రిమినల్ దీని ప్రకారం ఆయన తప్పకుండా ఒక చాలా సిసిపిఏ అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా అతను చాలా పెద్ద నేరం చేశాడు దాని వల్ల చాలా మంది ప్రాణాలు పోయాయి ఆ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ 376 కాదు ప్లీజ్ సుమోటోగా ఆయన మీద కేసెస్ బుక్ చేసి బాధితులని ఆదుకోండి అతని వల్ల చాలా మంది చనిపోయారు యువత చనిపోయారు అసలు డబ్బులు లేక అల్లాడుతున్నారు జనాలు ఫినాన్షియల్ లాసెస్ వచ్చి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యంగ్స్టర్స్ ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బ కొట్టేశాడు ఇతని వల్ల సూసైడ్స్ చేసుకుంటున్నారు ఇతని మీద ఆ కేసెస్ వేయండి 376 గురించి నా యుద్ధం కాదు నా టాపిక్ కాదు ఆయన ఇప్పుడు ఆయన మీరు చూశారు పోలీసులను తప్పుదోవ పెట్టించాడు అమ్మాయిలతోని కేసులు పెట్టించాడు ఏది బెట్టింగ్ యాప్స్ వద్దంటేనే ఇన్ని కేసెస్ పెట్టినాడు ఇప్పుడు అమ్మాయి డైరెక్ట్ గా ఇంకా రేప్ చేశాను అంటున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయితో అతనే పెట్టించాడు అది ఆబ్వియస్ గా తెలిసిపోతుంది ప్రూవ్ చేస్తా అని చెప్పా కదా ఇంకోటి ఏంటి అంటే ఒక బెట్టింగ్ యాప్స్ తప్పు చేస్తున్నావు ఒక యాక్ట్ ని ఒక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు అన్నందుకే ఇంత చేయగలిగిన వాడు అడ్రస్లు మార్చేసి వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఫేక్ ఐడెంటిటీ పెట్టి పోలీసులను తప్పదో పట్టించి ఒక కేసు పెట్టించగలిగిన వాడు ఒక రేప్ చేయలేడు లేకపోతే ఒక ఆడియో క్రియేట్ చేయగలుగుతాడు లేకపోతే ఒక గ్యాంగ్ ని రెడీ చేసుకోగలుగుతాడు డిఫెండ్ చేసుకోవడానికి ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు జానీ మాస్టర్ గారిని ఎన్ని రోజుల్లో పట్టుకున్నారండి
బెట్టింగ్ మాఫియా అంతా కూర్చొని కొమ్ము కాస్తుంది కాబట్టి సార్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. అండ్ సార్ గ్యాంగ్ అయితే వచ్చింది, సార్ గ్యాంగ్ అయితే వచ్చింది. ఒక్కొక్కళ్ళు ఆడియోస్ పట్టుకొని ఏ ఇగో ఆ అమ్మ ఇట్లాంటిది, ఆ అమ్మ ఇట్లాంటిది. అసలు వాళ్ళ వాళ్ళ మిత్రా శర్మ గారి నాన్న పేరు నాకు తెలీదు సార్, మీకు తెలుసా? వాళ్ళ నాన్న కన్నా వీళ్ళకి మిత్రా శర్మ గారి గురించి ఎక్కువ వచ్చేసింది. ఏది 1 వీక్ లో బయటకు వచ్చింది, భాషా గారికి, కళ్యాణి గారికి, ఇంకో ఎవరినో చూసా, ఇంకో ఇద్దరు మూడు, మహీధర్ అని ఆయనకి, వీళ్ళకందరికీ అసలు ఏది ఆ సినిమా భగవత్ కేసరిలో బాలకృష్ణ ఉంటాడు కదా, బాలకృష్ణ చిన్న డాటర్ ని పెంచుతాడు, వీళ్ళందరూ అరే అమ్మ. ఇంకోటి అలెగ్జాండర్ అని ఒక సినిమా ఉంది సార్, మీలాంటి వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా అది. అందులో ఏంటంటే అమ్మాయే, ఆ ఒక్క అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తానని మోసం చేస్తుంది అనమాట. సో ఆ అబ్బాయి చచ్చిపోతాడు లాస్ట్ కి, అబ్బాయి చచ్చిపోతాడు. అందులో వాళ్ళ ఫాదర్ ఉంటాడు చూడండి, రావు రమేష్, నీలాంటి వాళ్ళకి ఇక్కడొక్కడు కావాలి, అక్కడొక్కడు కావాలి అని పెద్ద పెద్ద డైలాగులు పెడతారు. నేను ఇప్పుడు శేఖర్ భాష గారిలో ఒక రావు రమేష్ ని చూస్తున్నా. ఏది లావణి గారి విషయం సపరేట్ వదిలేయండి. నేను అందులో సర్ ఫైట్ అమేజింగ్ ఒప్పుకుంటా. జానీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చారు, జానీ మాస్టర్ గారి దాంట్లో శేఖర్ భాష గారిది అమేజింగ్ ఫైట్, ఆసమ్. ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు రేపొద్దున థ్యాంక్ఫుల్లీ కోల్కతాలో ఉన్న అమ్మాయి ఇక్కడ ఆ ఇన్సిడెంట్, ఆ హీనియస్ క్రైమ్ మన స్టేట్ లో జరగలేదు. కోల్కతా అమ్మాయి కూడా లక్కీ, ఎందుకంటే ఒకవేళ ఆ అమ్మాయికి తెలివి వచ్చి ఆ అమ్మాయి ఆ రేప్ చేసిన సంజయుడు వాడు ఉన్నాడు కదా, వాడు కనుక మన శేఖర్ సార్ కి ఎట్లానో టచ్ అయ్యి ఉంటే, ఆ అమ్మాయి చచ్చిపోయింది కాబట్టి పర్వాలేదు, అంటే కొంచెం బతికిపోయింది శేఖర్ భాష గారి దగ్గర నుంచి. లేకపోతే శేఖర్ భాష గారు ఆ అమ్మాయి ఆడియోలు, ఆ అమ్మాయి ఎంత నీచురాలు అన్నది ప్రూవ్ చేయడానికి కూడా 1 ఇంచ్ కూడా సంకోచించకుండా ఫైట్ చేయగలుగుతారు. రైట్ శేఖర్ గారు, ఏంటి మూడేళ్ళ అమ్మాయి ఆయన మనసులో ఏమైనా అనుకోవచ్చు, ఆయన అనుకున్నవన్నీ నిజాలైపోతాయా? ఫస్ట్ ఇక్కడ ఆయన ఒక కామెంట్ చేశారు, ఇంత క్రిమినల్ మైండ్ ఉన్నా లేకపోతే ఇన్ని అడ్రస్ మార్చగలిగిన ఈ హర్ష సాయి ఎవరైతే, మీరు మాట్లాడుకున్న కన్వర్సేషన్ మీకు గుర్తుండే ఉంటుంది అమ్మ, కలకత్తాలో జరిగిన దాన్ని మనం వృత్తకంతో ఖండించాలి, దాన్ని అసలు ఎవ్వరు కూడా హర్షించకూడదు అని ఇవి ఆయన చూసి ఉండకపోవచ్చు, బట్ మనం అందరం కూడా ఫస్ట్ దాన్ని ఖండించాలి. కాకపోతే ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు కలిసి ఉండి ఒకరోజు సడన్ గా వచ్చి ఎప్పుడైతే నా మీద అన్యాయం చేశారని చెప్పి పెడతారో, ఇటువంటి వాటిలో అంటే ఇప్పుడు నేనే కాదు కదా, ఎవరు ప్రపంచంలో అది మనం డిసైడ్ చేయడానికి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టేస్తారు, ఒక 4-5 ఏళ్ళు రిలేషన్ లో ఉంటారు, సడన్ గా వచ్చి ఒక రోజున నా మొగుడు నన్ను రేప్ చేశాడు లేకపోతే నేను నా ప్రియుడు నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసులు పెట్టేసినప్పుడు దాని గురించి కదా మనం పోరాడుతున్నాం. ఆయన చాలా వ్యంగ్యంగా ఏదో ఒకటి మాట్లాడుండొచ్చు, కానీ ఈ విషయంలో నేను చాలా క్లియర్గా మన షోలోనే ఆ కలకత్తా దాని గురించి మనం ఖచ్చితంగా చేశారు. ఇలాంటి అమ్మాయిలు ఎవరైతే కలకత్తాకి సంబంధించిన అమ్మాయిలు, అలా రేపులకు గురైన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రేపు ఇలాంటి దొంగ కేసుల వల్ల నిజంగా ఒక అమ్మాయి క్రై చేస్తూ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పినట్టే అలాగే అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇలాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి, అన్ని ఫాల్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. ఊరికే 376 ని 493 మిస్యూజ్ చేస్తూ ఏం చక్కగా చేసేస్తున్నప్పుడు రేపు ఇలాంటి ఇక్కడ ఒక పాయింట్ అడిగారు ఆయన, ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హర్ష సాయి ఈ పనులు చేయలేడా అనేది ఒక పాయింట్ అడిగారు. గ్యారంటీ ఇవ్వట్లేదు, అదే అడిగానండి. అమ్మతోడు నేను ఇవ్వట్లేదు, నేను చేయలేదు అని గ్యారంటీ ఇస్తున్నాడు, కానీ చేశాడా చేయలేదు అని మీరు గ్యారంటీ ఇచ్చారు చెప్పాను కదా, ఆయన ఊరికే ఆభరణాలు వేస్తున్నాడు కాబట్టి మీరు అవునండి ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మీరు ఎట్లా అంటారు? ఆడియో తీయట్లేదు, ఆడియో తీయట్లేదు, నేనేం ఆడియో తీయట్లేదు. మీరు తీసారు కదా ఫస్ట్ రావడం, కానీ మీరే తీసారు ఆడియో, నేను కూడా ఫస్ట్ ఒక ఆడియో వినిపించారు కదా, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయానికే అందులోనే ఇంత క్రిమినల్ గా చేశాడు, అందులోనే ఇన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేశాడు, అందులోనే ఇన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేశాడు కాబట్టి నేనేమంటానంటే దీని మీద డెఫినెట్ గా హైకోర్టులో పిఎల్ వేసాము, ఇక్కడ తెలంగాణ హైకోర్టులో పిఎల్ వేస్తున్నాము,
ఆంధ్రాలో పిఐల్ ఇస్తున్నాము, సిసిపిఏకి గైడ్ లైన్స్ రీస్ట్రక్చర్ మెకానిజం కోరుతూ సిసిపిఏకి రిప్రజెంటేషన్స్ పంపించాము. ప్రిన్సిపల్ సెక్రటరీ మీ ఏదైనా డాక్యుమెంట్ లేని నమ్మరు బాబోయ్, ఇది డీజీపీ గారికి ఇచ్చిన కంప్లైంట్. ఎవరండి మీరు ఇచ్చారా? అవునండి. అందులో నావి అడ్రస్లు ఉంటాయండి, కాస్త తీసేయండి. చేయండి, పర్లేదు, మంచిదేగా. కంప్లైంట్ ఇచ్చారు, ఇది అక్కడ డీజీపీకి, అక్కడ డీజీపీకి, అక్కడ డీజీపీకి, మన ఆంధ్రాలో డీజీపీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చిన కంప్లైంట్. ఓకే, ఇది సిసిపిఏ గైడ్ లైన్స్. అంటే స్టాంప్ ఉందండి, కంప్లైంట్ ఇస్తే స్టాంప్ ఇవ్వడం లేదండి, యాక్షన్ తీసుకున్నప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? అదే కంప్లైంట్ చూపిస్తూ ఇవి ఇలా ఇలా పెట్టాడని చెప్పిన పోలీసులు చూస్తారు. ఈ కంప్లైంట్ చూసినప్పుడు దీంట్లో ఉండేవన్నీ నిజాలా కాదా, ఎంత వరకు అప్లికబుల్ అనేది చూస్తారు. ఆయన పెట్టాడు కాబట్టి, ట్రాన్స్జెండర్ అన్నాడు కాబట్టి ఆ కేసు పెట్టారా? లేదు కదా. ఆయన ఉమెన్ డిఫేమ్ చేస్తున్నాడు ఆ కేసు పెట్టారా? లేదు కదా. ఏ సెక్షన్ పడ్డాయి చూస్తే పోలీసులు ఏది ఉన్నాడు భయ్యా, మీరు ప్రధాన మాట్లాడారు కదా. అరే, సో ఏ కేసులు పెట్టారని అప్పుడు చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన కలకత్తాకు సంబంధించి ఆ అమ్మాయి గురించి ఏదో మాట్లాడారు కదా, మరి ఆయన జీవితంలో కూడా జరిగిందా? ఒక అమ్మాయి ఆయన మీద ఇది కేసు పెట్టింది, అమ్మాయి కాబట్టి కేసు పెట్టింది అని చెప్పి. సో ఇలాంటివి నాలుగైదు తగిలితే తప్ప తెలియదు. ఇప్పుడు అవతల వాళ్ళని అనడానికి ఏముంది, ఒక పోరాటం ఆయన చేస్తున్నాడు, నేను ఏ రోజు ఆయన చేస్తున్న పోరాటం తప్పట్ల. ఇప్పుడు నేను లేదు, మీరు చాలా తప్పు మాట్లాడారు, చాలా తప్పు మాట్లాడారు. కలకత్తా అమ్మాయికి జరిగితే ఒకవేళ ఇక్కడ ఉంటే నువ్వు కూడా అట్లా చేస్తావు అంటే అది చాలా తప్పుడు మాట. తెలియదు కదా సార్, మిత్రా శర్మ చేసిన వాటితోనే మాట్లాడుతున్నాం, తెలిసిన వాటితోనే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆవిడ తప్ప నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు షో మొత్తం మీద ఎక్కడ డిక్లేర్ చేశాను చెప్పండి. మీరు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు, మీరు ఒకటి ఊహించుకొని మాట్లాడుతున్నారు. సో హర్ష సాయి ఇన్నోసెంట్ కాదు, హర్ష సాయి ఇన్నోసెంటా కాదా, అమ్మాయి ఇన్నోసెంటా కాదా, నేను ఇద్దరు గురించి మాట్లాడలేదు. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండి కొన్నాళ్ళు ఏదో ఒకటి చేసుకుని తర్వాత ఒక రోజు వచ్చి ఈవిడికి మాత్రమే కేసు పెట్టడానికి అవకాశం ఉంది తప్ప ఆయన మాత్రం ఏ రకమైన నోరు మూసుకొని ఉండాలి, ఇచ్చితే గిచ్చుకోవాలి, అంతే. అదే జరుగుతుంది. అప్పుడు మీరు చెప్పినప్పుడు ఇంత ఆయనకి ఇంత ఉండండి, ఆయన మీద నా మీద తప్పుడు కేసులు పెట్టించాడు, పోలీసులు డబ్బులు ఇచ్చాడు, ఎందుకు పారిపోయి ఎక్కడ దాక్కుంటాడు? ఆయన ఇక్కడ పెట్టించుండొచ్చు కదా మీద కేసు. రవి గారు, నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇంత సంపాదిస్తున్నాడు అని చెప్పేసి మీరే చెప్తున్నారు, ఇంత సంపాదిస్తున్న హర్ష సాయి, మరి ఆ కంప్లైంట్ మీరు ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ ఆయనకి చూపించండి. దాంట్లో 50 లక్షలకో దేనికో సంబంధించి, లేకపోతే 2 కోట్లు ఏదో ఇవ్వాలని ఫస్ట్ మేము విన్నాము. నెక్స్ట్ 50 లక్షలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అని 50 లక్షలు గురించి అవుతుందంటారా? లేదు, నేను మిమ్మల్ని జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అంతే. నాకు వాళ్ళ సినిమా గురించి, నాకు అసలు ఆ హర్ష సాయి అనేటోడు యాక్టింగ్ ఏ నచ్చదు, అన్ని మ్యానిపులేటేషనే, అన్ని మ్యానిపులేషనే. ఆయనే డైరెక్టర్ అంట, ఆయనే మ్యూజిక్ అంట, హీరోయిన్ కూడా ఆయనే చేస్తే, భాస్కర్ అవార్డ్స్ కూడా హర్ష సాయికే ఇచ్చేస్తే అయిపోయేది. సో ఆ ట్రైలర్ చూసి నా లైఫ్ లో ఒక 2.5 నిమిషాలు వేస్ట్ చేసుకున్నా అంతే. అసలు ఆ పేరు కూడా గజ్జిగా ఉంది. సో అందుకని నాకు అతని సినిమాతో కానీ, అతని సినిమాతో కానీ, అతను చేసిన ఈ రేప్ తో కానీ నాకు సంబంధం లేదు. అందులో ఆయన అమాయకుడు అయితే కోట్ల అమాయకుడు అంటారు, ఆయన ఒకవేళ నిజంగా చేసి ఉంటే నిజంగా చేసి. ఇఫ్ ఇన్ కేస్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రకారం కూడా అతనికి శిక్ష పడితేనే కదా, మీ లెక్కలో శిక్ష పడితే కాదు, కంప్లైంట్ శిక్ష కాదు, కంప్లైంట్స్ ఇచ్చారు అవి ప్రూవ్ అయితేనే కదండి క్రిమినల్. అవి ప్రూవ్ అవ్వడానికి వీడియోస్ లో ఓపెన్ బ్రాడ్ లైట్, బ్రాడ్ డే లైట్ లో చేశాడు. బ్రాడ్ డే లైట్ లో ఇంటర్వ్యూలోకి వచ్చి నేను చేయకపోతే వాడు చేస్తాడు అంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు తెలిసి బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేసావు అంటే ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా అండి, ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్స్ కనుక నేను ప్రమోట్ చేయకపోతే 5 ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చేస్తారు. ఇప్పుడు బాబు నువ్వు రేప్ చేసావా అని ఎవరన్నా మీడియా వాళ్ళు అడిగితే, ఈ రేప్ నేను చేయకపోతే 5 ఇంకో 5 చేస్తారు. అంత ఈడియట్.
సార్ మీరు వెంకరంగా మాట్లాడితే ఏమవుతుందంటే ఇక్కడ మీరు రెండింటికి కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్ ఒక బెట్టింగ్ యాప్స్ కోసం చేస్తున్న పోరాటంగా లేకుండా కేవలం హర్ష సాయి మీద పర్టికులర్ గా ఒక మోటివ్ పెట్టుకుని వాళ్ళని వాళ్ళ తండ్రిని బజాప్స్కి ఇచ్చడానికి చేస్తున్న మోటివ్ ఆయన మాటలో అదే అనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్ కట్ గా ఒక బెట్టింగ్ యాప్స్ మీద చేస్తున్న పోరాటం నాది అనుకున్నప్పుడు ఆయన ఒక పద్ధతిగా మాట్లాడడం అనేది ఉంటుంది. లేదు క్లియర్ కట్ గా ఆయన మీరు మాటల్లో చాలా క్లియర్ గా వినే ఎప్పటికైనా చెప్పండి చాలా క్లియర్ గా అక్కడ ఎస్ లేదు అక్కడ పి లేదు లేకపోతే ఏదో ఒక వ్యంగ్యంగా మాట్లాడడం. ఇప్పుడు మీరు అన్నమాట చాలా అంతే వ్యంగ్యంగా ఉంది కాబట్టి పోరాటాన్ని మీరే డైల్యూట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు నిజంగా ఒక బెట్టింగ్ ఒక గౌరవప్రదంగా మాట్లాడినప్పుడు లేదు వాడు ఫాదర్ పర్వట్టు వాళ్ళ ఇది ఎట్లా వాడు పెంట తింటాడు ఇలాంటివి ఇన్ని మాట్లాడినప్పుడు ఇలాంటివి మీరు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు మిమ్మల్ని మీరే డిగ్రేడ్ చేస్తారు. అది చూసారా అంటే ఇవన్నీ అనడం మాట్లాడేసి గూట్లే అనడానికి అర్థం ఏంటో గూట్లే అన్నట్టు ఉంది అదేదో దీంట్లో. అయితే ఇక్కడ మరి అతను ఏ తప్పు చేయనప్పుడు ఈ బెట్టింగ్స్ సంబంధించి కానీ లేకపోతే ఈ రేప్ సెషన్స్ ఇవి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు బయటకి కరెక్ట్ అయ్యో ఈయన ప్రకారం ఆయనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందండి పోలీసుల్లో. ఆయన తలుచుకుంటే పోలీసుల దగ్గరికి వెళ్తాడు ఈయన మీద ఇన్ని కేసులు పెట్టిన ఆయన ఈయన ఎందుకు పారిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు దీనికే ఆన్సర్ ఉంది ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు అందుకనే ఈయన మీద పెట్టిన కేసులు కూడా నిజం కాకపోవచ్చు. ఈయన చెప్పిన దాని ప్రకారమే ఆయన పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఈయన మీద కేసు పెట్టేశాడు. మరి అదే పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఈఎంఐ మీద ఎందుకు రివర్స్ కేసు పెట్టలేదు ఎందుకు దర్జకు తిరగలేకపోతున్నాడు ఎందుకంటే చేయలేకపోతున్నాడు కాబట్టి. ఎందుకంటే ఇటువంటి సెక్షన్స్ పెడితే ఎట్లాంటి వాడైనా సరే పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ చట్టాలని మిస్యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే ఇలా డైరెక్ట్ గా గెలవలేని పరిస్థితుల్లో వీడిని ఇంకేం చేయాలి ఎన్ని రకాల కేసులు పెట్టినా దొరకట్లేదు ఇంక ఎలా ఇరికిచ్చాలి. అమ్మాయిని తీసుకొచ్చి ఏదో ఒక కేసు పెట్టిద్దాం 376 పెట్టిస్తే ఇంకా ఫైల్ ఖైల్ ఖతం దుకాన్ బంద్ పారిపోవాల్సిందే. సో ఇది జరుగుతుంది సీరియస్ గా అంత పెద్ద కేసు అది. మీరు చెప్పిన దాని ప్రకారం హర్షసాయి తలుచుకుంటే నా మీద ఎలా చేయగలడు హర్షసాయి తలుచుకుంటే అలా చేయగలడు ఇది చేయగలిగినప్పుడు మరి ఎందుకు ఈ అమ్మాయి మీకు కేసు పెడితే పారిపోవాల్సి వచ్చింది ఎందుకు చెప్పండి. భయపడి పారిపోయిందా మీరు చెప్పండి. మీ మీద అన్ని రకాల కేసులు పెట్టి పెట్టి కూడా ఈయన మీద కేసు పెట్టగలిగిన వాడు మరి అంటే ఆయన చెప్పిన వర్షన్ లో అయితే ఇప్పుడు ఈ సెషన్స్ కి భయపడే కదా భయపడి పారిపోయింది డౌట్ ఎవడైనా సరే ఫైట్ చేస్తున్నా ఇప్పుడు పారిపోలేము అన్నాడు ఉల్టా రివర్స్ అటాక్ చేసిండు ఇట్లా ఈ అమ్మాయి పెట్టంగానే పారిపోయిండు అంటే పైకి నేను కొంచెం అయ్యో పారిపోయాడా అన్నున్నా లోపల మటుకు ఆనందంగా ఉంది. పోలే ఆనందపడండి కానీ నిజం రేపు మీ మీద పెట్టినా కూడా మీరు చేయాల్సిన పని అదే ప్రస్తుతానికి సెక్షన్స్ అలాగే ఉన్నాయి. నా మీద పెడితే నేను ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటా సార్ నేను చేయలేదు ఆయన కావాలంటే ఏ టెస్ట్ అన్నా తీసుకోవాలి. అదే ఇంకా జాని మాస్టర్ లాగే లోపలేస్తారు తర్వాత ఏమో దాంట్లో పాపం ఆయన ఆయన కూడా ఇలాగే అమ్మాయి కూడా దొరికిపోయాడు దొరికిపోతే ఇవాళ అదే జరుగుతుంది సార్ మీరు మరి కోర్టులను కూడా తిట్టకండి సార్ కోర్టుని అదే నేను తిట్టని వాటిని కూడా ఇది తిట్టాడని చెప్పి ఇప్పుడు నేను కోర్టుని ఎక్కడ తిట్టాను చెప్పండి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా బెట్టింగ్ కి సంబంధించిన పోరాటం కదా. ఈ కేసులకి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు లేకపోతే మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏదైతే ఉందో అవి ఫస్ట్ నుంచి మీరు గత 4 సంవత్సరాలుగా నాట్ ఓన్లీ ఈ ఒక్క ఛానలే కాదు నాట్ ఓన్లీ డ్రీమ్ మీడియా మిగతా ఛానల్స్ అన్నిటిలో కూడా మీ వాయిస్ ఇలానే రైజ్ చేస్తూ వచ్చారు మీ వాయిస్ ఇలానే వినిపిస్తూ వచ్చారు. ఈ బెట్టింగ్ యాప్ చేసిన ఒక్క పర్సనే కాదు కొంతమంది పేర్లు కూడా బయటకు తీసుకుని వచ్చారు. ఆ పోరాటం ఎలానో ఆయన ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ పైన ఏమున్నారు అంటే ఇప్పుడు కాదు మీకు తెలుసా చెప్పండి ఎక్కడ ఇప్పుడు. సో దిస్ ఇస్ ద సర్ప్రైజ్ పాయింట్ యాక్చువల్ గా సార్ ముందు మేము అన్న మూవీలో సెకండ్ హీరో కాదు క్యారెక్టర్ గా చేశారు మేము అని ఈయన పేరు రాజశేఖర్ రాజశేఖర్ మన వాలుకల్ల దాన కునాల్ హీరో ఉండేవాడు కదా అప్పట్లో ఇప్పుడు ఇట్లా అయిపోయారు కానీ గలీలియో లాగా అప్పట్లో అయితే కునాల్ సేమ్ టు సేమ్ కునాల్ తిరిగి ఉంటుండే ఈయనకు ఒక RX 100 అని ఒక బండి ఉంటుండే. అరే నేనే ఫుల్ షార్ప్ ఉన్నా అయితే ఈయన నేను బడ్డు లాగా అయినా కాబట్టి మర్చిపోయిండో లేకపోతే ఎట్లా గురువు మర్చిపోయిండో మేమిద్దరము ఫోటోలు పెట్టుకొని ఎక్కే గడప దిగే గడప
ఏది ఫోటోలు ఇచ్చి మాకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా అని. నా టైం బాలేక నాకు ఏది బ్యాక్గ్రౌండ్ లో పడేసేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లో పడేసేవాళ్ళు, బుక్స్ పట్టుకుంటూ హాయ్ అని ఇట్లా కొట్టుకుంటూ ఇలాంటి చెత్త క్యారెక్టర్లు ఇచ్చేటోళ్ళు. అందుకనే నేను అమ్మ ఇది అమ్మాయి ఈ ఫిలిం ఫీల్డ్ మనతో కాదు అని. కానీ సార్ ఇదే దాంట్లో ఉన్నారు. తర్వాత జెమిని మ్యూజిక్ లో కూడా ట్రాఫిక్ జామ్ అని ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ లో ఉన్నప్పుడు సార్ హైబుజీ అన్న ప్రోగ్రామ్ ఒకటి చేశారు వాళ్ళు. నేను ట్రాఫిక్ జామ్ కి ఒక దానికి సెలెక్ట్ అయ్యా. తర్వాత నెక్స్ట్ డే డెల్ లో ఆఫర్ వచ్చింది జంప్ 6500 ఎంత ఇచ్చేవాళ్ళండి అప్పుడు. 6500 ఏం సరిపోతాయి, మనిషి పెట్రోల్ కి సరిపోతుందా, మళ్ళీ మెయింటెనెన్స్, దీని అమ్మ జీవితం ఇన్ని చేయాలంటే ఎక్కడి నుంచి అవుతుంది. సో అందుకని నేను ఐటీ సైడ్ జంప్ అప్పట్లో. సో నాకు చిన్నప్పటి నుంచి చూసా చాలా ఇంపల్సివ్. సార్ అనుకుంటారు నేను ఇంపల్సివ్ అని, కానీ కాదు. శేఖర్ గారు చాలా ఇంపల్సివ్, చాలా ఇంపల్సివ్, చాలా చాలా సెటిల్డ్ గా ఇస్తాను అనుకుంటారు, కానీ కొంచెం అక్కడక్కడ అలా ఆ జలక్ కనిపిస్తుంది. ఆ జలక్ ఏది, ఆ ఇంపల్సివ్నెస్ జలక్ కనిపిస్తుంది. సో నా హంబుల్ రిక్వెస్ట్, నేను ఎటకారంగా చెప్తుండొచ్చు, ఎక్కడో కాంట్రడిక్ట్ చెప్తుండొచ్చు, ఇంకా 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 చెప్పాలి అంటే ఇంకా చెప్ మీరు సొసైటీ గురించి అబ్బాయిల మీద జరిగే అబ్బాయిల మీద అమాయకమైన అబ్బాయిల మీద నాట్ ఆల్ ది అబ్బాయిలు అమాయకమైన అబ్బాయిల మీద కొంతమంది కావాలని ఇలాంటి కేసెస్ పెడుతున్నారు. ఆ కేసెస్ మీద నా ఫైట్ ఆసమ్. కానీ ఈ ఈ అమాయకమా కల్ప్రిటా అని 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 స్టాంప్ వేసే అథారిటీ మనకి లేదు. నేను చెప్పేస్తాను ఆ అబ్బాయి నీకు ఏమన్నా అంటే నీకు పర్సనల్ వెంగెన్స్ ఉంది అందుకే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఇక్కడ నేను మీకు ఒకటి ఒకే ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా మీరు తీసుకున్న స్టాండ్ ఏంటో నాకు తెలుసు. ఓకే, ఇక్కడే మీరు ఇంటర్వ్యూ కూడా అయింది, మీరు తీసుకున్న స్టాండ్ ఏంటో నేను చెప్పా. అక్కడ అక్కడ ఆ పర్సన్ది కూడా నేను నన్ను చెప్పనివ్వండి. ఫస్ట్ నుంచి కూడా ఈ అమాయకమైన వాళ్ళ లేకపోతే కల్ట్రిప్టా అనేది కాదు ఆయన వర్షన్. ఓకే, ఏ ఇప్పుడు మీకు నాకు జరిగిన దాని మధ్య ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కేసు పెట్టాలి. ఓకే, దానికి సంబంధించి మాత్రమే కేసు పెట్టాలి. నేను అమాయకమైనా సరే కల్ప్రిట్ అయినా సరే ఇన్నోసెంటా కాదా, అది సెకండ్ అండి. ఓకే, ఇప్పుడు మీకు నాకు మధ్య ఒకటి జరిగింది ప్రాబ్లము, దానికి సంబంధించి మాత్రమే కేసు పెట్టాలి. అలా కాకుండా ఆ కేసు కాకుండా మిగతావన్నీ స్ట్రాంగ్ గా ఉండాలి, లేకపోతే మనిషిని బయటికి రాకుండా చేయాలి, నాన్ బెయిలబుల్ పెట్టాలి అని చెప్పేసి మిగతా కేసులన్నీ పెట్టకూడదు, అక్కడ జరిగిన కేసు మాత్రమే పెట్టాలి అనేది ఫస్ట్ నుంచి ఆయన వర్షన్. నేను ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యాను కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా కేసులు ఇప్పుడు ఆ కేసు అన్నది అంటే మనము రేపు అన్నది బీప్ లో మాట్లాడాలా అఘాయిత్యమో లేకపోతే రేప్ అన్నది అఘాయిత్యం పెట్టారనుకోండి, అది అయ్యిందా లేదా అన్నది ఆ టూ ఇండివిజువల్స్ కి తెలియదు. ఆ అమ్మాయి ఏ కేసు పెట్టాలి అని డిక్టేట్ చేయాల్సింది మనం ఎవరము. మనకి మనకు వంద ఆడియోలు దొరుకుతాయి. ఎవరు డిక్టేట్ చేస్తున్నాడు ఇక్కడ, ఎవరు డిక్టేట్ చేయట్లేదు. వాళ్ళు పెట్టేశారు, పెట్టేసిన తర్వాత వీళ్ళు వచ్చి నువ్వు అరెస్ట్ కావాలి లేకపోతే రిమాండ్ కావాలి అన్నప్పుడు కనీసం వాడి డిఫెన్స్ లో వాడు ఎవరు కొన్ని కాల్ రికార్డులు ఇవన్నీ బయట పెట్టుకుంటే అవి కూడా బయట పెట్టకూడదు, మీకు ఇచ్చితే ఇచ్చుకోవాలి, మూసుకొని ఉండాలి, మీకు డిఫెన్స్ కూడా లేదు అని చెప్పేసి ఈ తత్వం ఏదైతే ఉంది. ఇప్పుడు ఈయన మాట్లాడడానికంటే మాట్లాడాలండి, వాయిస్ బయటకు రాను అని ఎవరన్నా అన్నారా? అదే మీరు ఇప్పుడు ఆడియోస్ బయట ఎట్లాడు వచ్చి చూపిస్తున్నారు, ఆడియోస్ బయట పెట్టడానికి వీల్లేదు అన్న నేను అన్నానా? మీరే మాట్లాడారు ఫస్ట్ ఆడియోస్ కి సంబంధించి అసలు మాట్లాడకూడదు అని అయితే అన్నారు కదా. నేను మాట్లాడుతున్నాను, అది నా పర్సనల్ స్టాండ్ ఈయన ఏం చేసుకుంటాడో ఎప్పటి డిసైడ్ చేయట్లా. ఇప్పుడు నాలుగైదేళ్ళు మూడేళ్ళు కలిసి ఉండి సడన్ గా ఒక రోజున వచ్చి నాకు రేపైంది. ఇప్పుడు మీకు చెప్పేది నా పోరాటం అసలు దీని గురించి కూడా కదా చెప్పాలంటే కరెక్ట్ గా సెక్షన్స్ లో, ఒక సెక్షన్స్ లో ఏముందంటే నువ్వు ఉన్నావు, ఒక అమ్మాయిని ప్రేమించావు, ఓకే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఇద్దరు. నాది 43 వినబ్బా, ఫస్ట్ నుంచి ప్రాబ్లం అదే, నాకు నీకు ఇంపల్స్ అన్నావు కదా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పనా? నేను వింటా, నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు కదా, నేను వింటా. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఇదే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు అనుకున్నారు ఇద్దరు, బాగా డీప్ లెవెల్లో ఉన్నారు. ఒకనొక రోజున నీ ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది,
నాకు ఏదో బెటర్ సంబంధం వచ్చింది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని అమ్మాయి వెళ్ళిపోయింది చిన్నప్పుడు. ఎప్పుడైనా సరే అమ్మాయి 43 ఏళ్ళ వయసులో కూడా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటారు, సరే వెళ్ళిపోయింది అమ్మాయి. నీ మనసు పగిలిపోయింది, నువ్వు సూసైడ్ చేసుకుందాం అనుకున్నావు, నీ ఇంకా జీవితంలో వద్దు అని, నీ జీవితం అంతా నాశనం అయిపోయింది అనుకున్నావు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగావు, ఏంటిది అన్యాయం కదా, నన్ను ఇలా అన్యాయం చేసేసావు అని చెప్పి నేను వెళ్ళి కోర్టులో కేసు పెడతాను లేకపోతే పోలీస్ ఫిర్యాదు చేస్తాను అన్నావు అనుకో, నీకు ఆప్షన్ లేదు. అసలు ఉండదు. అదే గనక అమ్మాయి చేస్తే, అమ్మాయికి నువ్వు గనక ఉన్నాళ్ళు తిరిగి అన్ని చేసి సడన్ గా ఒక రోజున నాకు ఏదో పరిస్థితులు బాగాలేదు, నేను పెళ్లి చేసుకోలేదు, నువ్వు వెళ్ళిపోతున్నా అన్నావు అనుకో, అప్పుడు అమ్మాయి వెళ్ళి కేసు పెడితే నీ మీద 490 తిరిగిందా, 5 to 10 years వరకు ఇంప్రెస్మెంట్. ఈ ఇంజస్టిస్ చట్టంలో ఉంది, దీని గురించి మొదలు పెట్టిన పోరాటం ఇది. సూపర్, అర్థమైందా? సూపర్. మరి దీని గురించి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో పెట్టింది 493. ఓకే, దీనికి తోడు రేప్ అనేది మగాడు చేయలేడు, ఐ మీన్ మగాడు చేస్తాడు, ఆడవాళ్ళు చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఈ సెక్షన్ వాళ్లే యూజ్ చేయగలరు. అక్షయ్ కుమార్ ది ఒక మూవీ ఉంది, అందులో ఇదే. విను భయ్య నీకు చెప్తున్నప్పుడు విను, ఇంపల్సివ్ అన్నావు కదా, ఇదే ఇంపల్సివ్ అంటే చెప్పేటప్పుడు విను. మీరు క్లియర్ చేయండి, మీరు కంప్లీట్ చేయండి. అదే అంటున్నా, ఇప్పుడు మగాడికి జరిగే రేపు ఏంటి తెలుసా, ఈ కేసు పెట్టిన తర్వాత వీడిని తీసుకు, ఇప్పుడు జానీ మాస్టర్ జరిగేది, ఆయన కుటుంబానికి జరిగేది, ఆయన రిమాండ్లో వేయడం, వాళ్ళ పరువు పోవడం, ఇవంతా కూడా రేపు. నీకు తెలుసా ఎంత కన్విక్షన్ రేట్ ఉందో దీంట్లో? కన్విక్షన్ రేట్ అంటే ఈ కోర్టులకు వెళ్ళిన తర్వాత వీడికి జరగాల్సిన రేపు మగాడికి జరుగుతుంది దీంట్లో. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత వాడు కోర్టుకి వెళ్ళి వాడు నిర్దోషి అని ప్రూవ్ అయిన తర్వాత ఆ నిర్దోషి మీరు వెళ్ళిపోండి అంటారు, కానీ అప్పటిదాకా జరిగిన అన్యాయం, వాడు పోయిన ఉద్యోగం, వాడు పోయిన పరువు ఎవరిస్తారు? ఎంత టైం అవుతుంది అంటే 10 ఏళ్ళు జరుగుతాయి, 5 ఏళ్ళు జరుగుతాయి. బెయిల్ ఎప్పుడు వస్తుంది ఇందులో? జానీ మాస్టర్ ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది. ఎక్కడ వచ్చింది? ఇంకా రాలేదు. ఇప్పుడు జరిగేది, ఇప్పుడు ఇది వీళ్ళకి జరిగింది రేపు అని చెప్పి కనుక నువ్వు చెప్తే, అంటే మామూలుగా సరే ఈ కలకత్తాలో జరిగిందో ఏదైనా టక్కు మరి మనకి ఓకే చాలా దారుణం అని చెప్పి మనం అందరం రియాక్ట్ అవుతాం. కానీ వీళ్ళిద్దరు లవర్స్, నువ్వు అమ్మాయి ప్రేమించుకున్నారు, కళ్ళ చల్లో తిరిగా కళ్ళ ముందు అంత ఎస్టాబ్లిష్ ఉన్న తర్వాత ఒక రోజున వచ్చి ఇది తెలిసి నీకు ఇంకొక విషయం చెప్తా, మొగుడు పెళ్ళం ఉన్నా కూడా విను, అయ్యో విను, మొగుడు పెళ్ళం అయినా సరే ఇది ఈ సెక్షన్ విను అదిరిపోతుంది. BNS 68 ప్రకారం మొగుడు పెళ్ళం అయినా సరే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాపురం చేసి ఒక రోజున నీకు ఆవిడతో ఏదో ఉందాం అని చెప్పి వెళ్ళిపోయి ఆవిడని అడిగావు, ఆవిడ ఇష్టం లేదు అన్న తర్వాత కూడా ఆవిడని ఏదో నువ్వు అంటే బలవంతం చేసావు కూడా కాదు, షెడ్యూస్ చేసినా కూడా అది చట్ట ప్రకారం ఆవిడ వెళ్ళి కేసు పెడితే 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష. సో ఇది విపరీతమైన ఇంజస్టిస్. దీనికోసం నేను చేసిన పోరాటం దీంట్లో ఇదే అంటున్నాను. ఇప్పుడు ఈ సెక్షన్స్ BNS వచ్చినాయి, అంతకుముందు ఇదే రీప్లేస్మెంట్లు చేసుకుంటే ఇవి ఇంత దారుణంగా లేవు, బట్ ఇంకొంత దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక ఈ 498A కేసు ఉంది, ఇందాక మీరు చెప్పారే హర్ష సాయి వాళ్ళ నాన్న మీద కూడా పెట్టారని చెప్పి, వాళ్ళ నాన్న కూడా అక్యూజ్ లిస్టులో చేర్చారని చెప్పి. అవును. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈయన మీద హర్షసై ఇంత పెద్ద కేసు పెట్టాడు, అన్ని రకాల ఏది ట్రాన్స్జెండర్ని తిట్టాడని, లేకపోతే ఏది అమ్మాయిని డిఫేమ్ చేశారని చెప్పి ఇలాంటి, బట్ మీరు FIR చూసినప్పుడు ఆ ట్రాన్స్జెండర్కి సంబంధించిన సెక్షన్ ఉందా? సి అలాంటివి పోలీసుల డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయాలా లేదా అనేది అక్కడ కేసు సివియారిటీని బట్టి, అక్కడ వాళ్ళకి అందుతున్న సాక్ష్యాలను బట్టి పోలీసులు ఒక కాల్ తీసుకుంటారు. ఇప్పుడు అదే నేను ఏం చెప్తాను అంటే 498A తీసుకున్నా అంటే ఒకప్పుడు ఎట్లాంటి విసులుబాటు ఉండేదంటే 498A మీరు కనుక మీ భర్త మీద కేసు పెట్టాలనుకుంటే మీ భర్త, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ పిన్నాన్న, వాళ్ళ పిన్న తండ్రి, అక్కలు, బాలు 16 మంది మీద కేసు పెట్టింది ఒక అమ్మాయి. సో దీస్ థింగ్స్ అంటే నేను అనేది చట్టంలో ఉన్న లొసుకుల్ని వాడుకొని విపరీతంగా, మీకు తెలుసులేదు 498A వాడి ఒక అమ్మాయి 3 కోట్లు సంపాదించింది, 8 కేసులు పెట్టింది 3 ఏళ్లలో 8 4 ఏళ్లలోనూ 8 మంది పెళ్లి చేసుకోవడం, 6 నెలలు వాడికి నరకం చూపించడం, తర్వాత వాడి మీద పెట్టడం. నేను చూసేది రీల్ వచ్చింది ఒక అమ్మాయి 36 మందిని పెళ్లి చేసుకుందండి ఒక అమ్మాయి. పెళ్లి చేసుకోవడం వాళ్ళ కర్మ, వాళ్ళు ఏదైనా చేసుకోండి పర్సనల్, చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనే దాంట్లోనే నేను ముందుకు వస్తున్నాను. చాలా మంది చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇట్లాంటివి ఏది అబ్బాయికి ఎంత రైట్ ఉందో అమ్మాయికి కూడా అంతే రైట్ ఉండాలి, అమ్మాయికి ఎంత రైట్ ఉందో అబ్బాయికి అంతే రైట్ ఉంది. కానీ సిన్స్ ఇట్ ఇస్ మన మన దగ్గర ఇప్పుడు ఇట్లాంటి వెసులుబాటు కావాలి, ఇటువంటి శిక్షలు కొంచెం తక్కువ ఉండాలి, న్యాయ విచారణ జరిగాక సెక్షన్స్ పెట్టాలి ఉంటే, మొన్న అంత చిన్నమ్మాయిని మన దగ్గర ఏమన్నా అప్పా రేపంటే మన 10 ఏళ్లలో ఒకసారి రేప్ కేసు వచ్చిందమ్మా అన్న కంట్రీ కాదు. మన దగ్గర చట్టాలు ఎలా డిజైన్ చేయాలో చెప్పేంత అర్హత నాకైతే లేదు, ఎందుకంటే మనం కోల్కతా చూసాం,
అక్కడ నంద్యాలలో చూసాం, నంద్యాలలో చూసాం, చంపేసి చంపేసి కోసేసి నరిగి ఏది ఆరేళ్ళు కట్టేసి చేసిన వాళ్ళు, చిన్న చిన్న పిల్లల్ని చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా. సో అట్లాంటి చట్టాలు ఎలా డిసైడ్ చేయాలో చేసే అర్హత మనకి ప్రతి పౌరుడికి ఉంది. ఎందుకంటే మనం ఎంచుకున్న గవర్నమెంట్ మీకు ఎందుకు లేదు, ప్రతి ఒక్కరికి ఉంది. రేపు నీకు బాధపడితే నీకు తెలుసు, నువ్వు బాధితుడైతే అప్పుడు నువ్వు ముందుకు వస్తావు, నాకు ఈ చట్టం వల్ల ఇంత అన్యాయం జరిగిపోయింది, జీవితంలో నా ఉద్యోగం పోయింది, కళ్ళం పిల్లలు దూరం అయ్యారు, పరువు పోయింది, ఈ చట్టం వల్లే కదా నాకు ఇంత నష్టం వచ్చింది, ఆ అమ్మాయి కేసు పెట్టడం వల్లే కదా నా జీవితం రాకపోయింది. అదే చేస్తున్నా నేను, అదే చేస్తున్నా నేను. లీగల్ కి పొలిటికల్ సొల్యూషన్ ఎక్కడ వస్తుంది చెప్తా విను. ఇప్పుడు ఈ చట్టాలు అక్కడ ఎవరు కూర్చొని మీరు చెప్పినట్టు మీలాగా నాకు సంబంధం లేదండి, ఈ చట్టాలు ఎవరో చేస్తారు, నాకు అర్హత లేదండి అంటే బాధపడేది నువ్వే ఫైనల్ గా. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి అక్కడ కూర్చొని ఒక ధర్నా చేసో లేకపోతే మాట్లాడి ఖచ్చితంగా ఖచ్చితంగా రావాలి. ఇంతకు ముందు ఎవరు అనుకున్నాను, నువ్వు అదే నాకు తెలియలేదు, కొంచెం వెళ్ళగడ్డ వచ్చేటప్పటికి పెద్దోడే శేఖర్ అనుకుంటా, శేఖర్ అనుకుంటా డైరెక్టర్. అయితే శేఖర్ గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, ప్రతిసారి లైమ్ లైట్ లో ఈ సెలబ్రిటీ కేసు ఇంకొకటి దాంతోనే వస్తున్నారు. లేదమ్మా బ్యాక్ ఎండ్ మీరు బోల్డ్ ఉన్నాయి, మిగతా వాళ్ళకి సపోర్ట్ గా లేరా? మరి డిజైన్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేవి కూడా ఆల్రెడీ రికార్డ్ అయినాయి, కొన్ని బయటకు వస్తున్నాయి. మీరు కూడా ఆల్రెడీ నిన్న మీ బాస్తో కూడా మాట్లాడాను, ఇక్కడ కూడా కొంతమంది బాధ్యత తీసుకురాబోతున్నాను. సో ఇది కాకుండా కొంతమంది చాలా మంది బయటకు రావడానికి ఇష్టపడరు, వాళ్ళకి కూడా నేను ఇది ప్రొవైడ్ చేస్తున్నాను. కానీ ఎంతమందికి ఎన్ని చేస్తాను నేను, పెద్ద టీం ఉండాలి. అదే దీనికోసం ఒకటేసారి మన చట్టం పోలీస్ సిస్టమ్ మార్చుకుంటే అయిపోతుంది అనేది నా పాయింట్. ఇది జరుగుతుంది, అందుకే అక్కడికే వెళ్ళి వినిపిస్తాను నేను ఢిల్లీలో కూర్చుంటప్పుడు. సో అల్టిమేట్ గా ఒక పాయింట్ చెప్పండి రవి. కాదు రే, నేను ఒక్కటి రవికి సరే ఇది ఎవరో అనుకున్నాను కానీ రవి తెలిసిన ఒక ఫ్రెండ్ అనుకో, నేను నీకు ఒక సజెషన్ ఇస్తున్నాను అనుకో, బట్ ఒక వ్యూవర్ గా నేను చూస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న ఫైట్ ఏదైతే వండర్ఫుల్ ఏదైతే ఉందో, నువ్వు జస్ట్ ఒకళ్ళ మీద మోటివేట్ చేస్తున్నట్టు కాకుండా, ఇప్పుడు నేనున్నాను ఏదైనా జానీ మాస్టర్ అయినా సరే దీని గురించి అయినా సరే అలా అలా అని కూడా మాట్లాడుతున్నాను, నువ్వు ఒకళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు ఎప్పుడైతే అనిపిస్తుందో నీకు కాజ్ వీక్ అయిపోతుంది. మీకు ఇంకో సజెషన్, మీరు మిమ్మల్ని మీరు లావణ్య కేసులో ఎందుకు హిట్ అయ్యారు, లావణ్య రివల్ అయ్యి మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని టార్చర్ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఆ తప్ప అమ్మాయి చేస్తుంది కాబట్టి శేఖర్ అనే టోన్ని నేను ఉంచకూడదు, శేఖర్ అనే టోన్ని నేను డిఫెండ్ చేయాలి అని. సో ఇక్కడ కూడా నేను భయ్య సన్ని యాదవ్ మీద చేశాను, సావిత్రి మీద చేశాను, బిగ్ బాస్ లో ఆగండి, వాళ్ళెవరు రియాక్ట్ కాలేదు, మనోడు తిరిగి కొట్టాడు. తిరిగి కొట్టినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట, ఓకే ఇక్కడ ఇది మెయిన్, ఇదంతా సెకండరీ. The choosing of words ఏదైతే ఉందో, పర్వర్ట్ అనేది, పర్వర్ట్ అనేది వెరీ అబ్జెక్షనబుల్ వర్డ్. పర్వర్ట్ అనేది ఇట్స్ నాట్ క్రిమినల్ అన్న వేరే విషయం, అది వేరే. పర్వర్ట్ అంటే ఏంటంటే జుగుప్సాకరమైన శృంగారపు కోరికలు అలాంటివి కలిగిన వాళ్ళని పర్వట్ అంటే. మేబీ యూ షుడ్ చెక్ ద డిక్షనరీ. అంటే మీకు మీ మీద కేసులు పెట్టాడు కాబట్టి మీరు దట్ ఈస్ లైక్, మీరు అది కనుక చూసుకోకపోతే ఈ కాజ్ కొంచెం తగ్గుతుంది. మీరు అంటే మీరు మాట్లాడేది కూడా ఇప్పుడు నేను ఒక ఒక బెట్టి ఒక అక్యూజ్డ్ ఇప్పుడు పర్వట్ అనేది ఎక్కడ ప్రూవ్ చేయండి అన్న, ఎక్కడ ప్రూవ్ చేస్తారు మీరు పర్వట్? 7 డేస్ నుంచి చట్టానికి కనపడకుండా తప్ప చూపోయిన దొంగ గురించి, ఒక దావూద్ ఇబ్రాహిం గురించి, 7 డేస్ నుంచి తప్పించుకున్నది మీరు పెట్టిన కేసు గురించి కాదు కదండి, కాదే అట్లాంటి గురించి, దావూద్ ఇబ్రాహిం గురించి, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ గురించి. సార్ ఒసామా బిన్ లాడెన్ గారు మీరు టెర్రరిస్ట్ కాదండి, మీరు మీ దృష్టిలో ఆయన అది కావచ్చు, అందరి దృష్టిలో అది కాదు కదా. ఇప్పుడు మిత్రా గారు బిఫోర్ కూడా ఇలాంటి ఒక కంప్లైంట్ వేరే వాళ్ళపైన పెట్టారని తెలుసా మీకు? మళ్ళీ మీరు సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. లేదు, మీరు కూడా మాట్లాడారు కదా, ఎఫ్ఐఆర్ ఉందా తెలుసా మీకు? తెలీదు, ఆవిడ ఎక్కడుంటారో తెలీదు, ఆవిడ బిగ్ బాస్ లో ఉంటారు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చూసా ఆవిడకి అగేన్స్ట్ గా, నేను ఒక 50 వీడియోలు చేసా ఆవిడ బిగ్ బాస్ సీజన్ ఓటీటీకి వెళ్ళినప్పుడు. బిందు సపోర్టర్ ఉండే నేను, ఆడుకోరు ఉండే నా ఇన్స్టాగ్రామ్ లో చూడండి, కావాలంటే వీడియోలు చూపించమంటే చూపిస్తా. నేను ఆవిడ ఫ్యాన్ కాదు, ఆవిడ సపోర్టర్ కాదు, నేను ఐఎమ్ జస్ట్ సెయింగ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, నాకు నేను మాట్లాడిన బాధ్యతల ప్రకారము
ఇతను ఎట్లాంటి వాడు అన్నది నాకు కొంచెం క్లారిటీ ఉంది. నేను నాకు ఇక్కడ ఇందాక రికార్డ్స్ విన్న తర్వాత ఇంకో డౌట్ కూడా వస్తుంది, మరి ఆయన ప్రేమ గుడ్డిది అని ఆయన మనసులో ఏదైనా అనుకుని ఉండొచ్చు, కానీ బట్ ఆ గుడ్డితనం ఏదో మన ఆయన ప్రూవ్ చేయాల్సిందే. బట్ నాకేమనిపిస్తుంది అంటే అక్కడ ప్రేమ ఇందాక వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ విన్నప్పుడు నువ్వు చాలా అమాయకుడివి, నీకు డబ్బు సంపాదించడం తెలియదు, నువ్వు ఇంత నిజాయితీగా ఉంటే ఇది చేయదు అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడిన మాట, నీకు ఎలా సంపాదించాలో చూపిస్తాను, 10ని 100, 100ని 1000 ఎలా చేయాలి, నిజాయితీగా కాదు ఎలా ఎలా చేయాలి అని చెప్పి చెప్తున్నప్పుడు మేబీ ఆవిడే ఈ మోటివేట్ చేసి ఇటువంటి వాటిలో దింపింది అని కూడా డౌట్ వస్తుంది. లేదు లేదు, 2019 నుంచి చేస్తున్నాను సార్. అంతకు ముందే వీళ్ళిద్దరికి పరిచయమా? ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత పరిచయం అనేది మనకు తెలుస్తున్న విషయం. మరి ఆలకన చూసినప్పుడు అయితే 2019 నుంచే బెట్టింగ్ అప్ మరి ఆవిడకి ఇంత ఇంత క్లోజ్ రిలేషన్, ఇన్న సంవత్సరం పాటు వాళ్ళిద్దరు కూడా అక్కడ బిగ్ బాస్ 22 ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆవిడ 22 సెప్టెంబర్ నుంచి 23 సెప్టెంబర్ వరకు వాళ్ళు ఉన్నారు. 22, 23 అంటే లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ ఈ టైం కి ఈయన చెప్తున్న దాని ప్రకారం 2019 నుంచే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాడు అని చెప్పి ఇల్లీగల్ ఏదో అంటున్నాడు. బట్ ఈవిడ చెప్తున్న దాని ప్రకారం అయితే ఈయన అప్పటికి కూడా అమాయకుడే. నువ్వు ఎంత అమాయకుడు, మళ్ళీ ఒకసారి వినిపించినా ఇక ఎందుకు లేదు మళ్ళీ. సో ఆవిడ ఏముందంటే వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో ఈయన చాలా అమాయకుడు, నీకు అతి మంచితనం, నీకు తెలియట్లేదు డబ్బులు సంపాదించి కూడా ఎలాగ నేను చూపిస్తాను నీకు, నేను ఎట్లా రికార్డ్ చేశాను చెప్పి. అంటే ఇప్పుడు అది నేను మళ్ళీ ఆల్రెడీ మిత్రం నేను పొడి చంపేస్తా నీ అమ్మ అన్న వర్డ్ అది అనుకోండి, అది రికార్డ్ చేస్తానా నేను? ఆ రికార్డ్ ఒకవేళ ఉన్నా నేను బయట పెడతానా? పెట్టను. అదే ఆ అమ్మాయి పెడుతుందేమో గానీ నేను పెట్టను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి రికార్డ్ చేయను. నీ కళ్ళు కృష్ణుడి లాగా ఉంటాయి, ఆవిడ కంటికి ఈ కళ్ళు కృష్ణుడి లాగా ఉంటాయి, మాకు కనిపించదు, మేము గుడ్డేదలం అండి. ఇప్పుడు అందులో అసలు మీ అక్కస్ అర్థమవుతుంది, మీ అక్కస్ అర్థమవుతుంది కానీ ఆవిడకి అనిపించాడు, బట్ మీకు అనిపించకపోతే అది ఆవిడ తప్పు కాదు కదా. ఇప్పుడు మిత్ర గారు మీరు ఈ వీడియో చూస్తుంటే రాజశేఖర్ గారి కళ్ళు కూడా పొగడండి, ఆయన అర్జునుడి లాగా ఉంటాయి అని పొగడండి ప్లీజ్. పాయింట్ అది కాదు, పాయింట్ అది కాదు, పాయింట్ అది కాదు. మీ పాయింట్ తొందరగా చెప్పండి సార్. నాది ఆయన బెట్టింగ్ యాప్స్ నాది, వాళ్ళిద్దరు ఆడియోస్ అసలు కాదు. రైట్, అక్కడ ఆవిడ చాలా క్లియర్ కట్ గా అంటే 2019 నుంచి అని ఈయన అంటున్న టైంలో కూడా ఆవిడ 2022 నుంచి 2023 మధ్యలో ఉన్న వాళ్ళ క్లోజ్ పరిచయంలో కూడా ఆవిడ ఆయన్ని చాలా అమాయకుడిగానే గుర్తించింది. అండ్ ఆవిడ ఎందుకు రికార్డ్ చేసింది అనే క్వశ్చన్ కూడా నేను, ఆయన ఎందుకు రికార్డ్ చేశాడు, అదే ఆయన ఎందుకు రికార్డ్ చేశాడు, ఆవిడ కూడా రికార్డ్ చేసింది అదే కదా మీరు వినిపించింది నాకు. ఇరు పక్షాలు బాగా తెలివైన వాళ్ళే, ఏమి ఆవిడ బిగ్ బాస్ కే ఇళ్ళు వచ్చింది, ఆవిడ అంత వాదనలు చేసింది, ఆవిడేమి తక్కువ కాదనేది మనకి ఆ రికార్డింగ్ అర్థం అవుతుంది. బట్ అది కరెక్ట్ అయినప్పుడు ఇది తప్పు ఎలా అవుతుంది? ఓకే, ఆయన ఫస్ట్ తీసుకొచ్చిన డిఫెన్స్ అదే, మనం ఏమి వినిపించకముందు ఈయన ఫస్ట్ వినిపించిన డిఫెన్స్ అది. సో ఆవిడ ఎందుకు రికార్డ్ చేసింది అనేది కూడా మీరు ఆలోచించాలి ఆ లెక్కన. సో ఇది పక్కన పెడితే మళ్ళీ మర్చిపోతారు. సో ఆయన ఒకవేళ రికార్డు కనుక చేసి ఉంటే వీళ్ళ ఇంతకు ముందు కన్వర్సేషన్స్ లో నేను కొన్ని కొన్ని కన్వర్సేషన్ ఫస్ట్ ఇలాగే పొగిడి నీ బుక్కలేవు బురిల్లా ఉంటాయి, కళ్ళు కృష్ణుడిలా ఉంటాయి, ఇలాంటివి ఏవో ఉండొచ్చు. తర్వాత రెండోసారి ఏంటి ఎన్నాళ్ళైనా నాకు ఇక్కడ వయసు అయిపోతుంది ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఇంకొక కన్వర్సేషన్, తర్వాత ఏమిచ్చావు నువ్వు నాకు, ఏమిచ్చావు ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఏమిచ్చావు అని చెప్పి బెదిరింపు ధోరణి ఇలాంటి మొదలు బిగ్ బాస్ లో ఉందనుకుంటండి. అట్లానే మాట్లాడాను అప్పుడు అదే బిగ్ బాస్ లో నాచురల్ ఇన్స్టింక్ట్ కొంచెం బిగ్ బాస్ లో కూడా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటి, ఆవిడ ఎందుకు రికార్డ్ చేసింది, ఓకే ఈయన ఎందుకు రికార్డ్ చేశాడు, వాళ్ళకి ఎప్పుడైనా సరే అనిపించి ఉండొచ్చు. ఏంటి ఇప్పుడు ఎప్పుడైతే ఈయన ఇంత తీసుకుంటా అనిపించిన, ఓహో వీడు తేడాగాడు, వీడు ఏమో తీసుకుంటున్నాడేమో, ఎందుకైనా మంచిగా రికార్డ్ చేసుకుని ఆవిడ ఎలా అనుకుంటుందో, ఈవిడ ఎప్పుడైతే తేడా మాట్లాడుతున్నాడు అది లైక్ ఏది నేను ఈ లిక్కర్ కుంభకోణం లేకపోతే ఈ అమ్మాయిల్ని పెద్ద పెద్ద విఐపీలకి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని పంపించడం ఇట్లాంటి వాళ్ళని చేశాను, హవాలా చేశాను ఇలాంటివన్నీ అంతకు ముందు అది మీకు అదే వినిపించే కదా. ఇంతక అవన్నీ ఉన్నప్పుడు అంతకు ముందు ట్రిగర్ అయిన కన్వర్సేషన్స్ ఏవో ఉంటాయి, మధ్యలో ఏం చేస్తా అంటే వింటున్నప్పుడు ఓ ఏదో తేడాగా ఉంది అని రికార్డ్ బటన్ నొక్కుతారు. ఐఫోన్ లో ఏముండదు సార్ అట్లాంటిది, ఎవరిది ఐఫోన్, ఎవరిది కాదు ఐఫోన్, లేకపోతే పక్కన ఇంకో ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తారు. ఇప్పుడు అవన్నీ అవే కదా, అట్లా రికార్డ్ చేశారు ఏదైనా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అలా రికార్డ్ చేయడం అనేది క్రిమినల్ మెంటాలిటీయా కాదా, క్రిమినల్ మెంటాలిటీ అవుండొచ్చు కానీ అది రాజ్యాంగ ప్రకారం నాకు కాదు, రాజ్యాంగ ప్రకారం నేరం కాదు. సో
అది మనం మన డిస్క్రిషన్కే అది ఆవిడ ఎందుకు రికార్డ్ చేస్తుందో ఆవిడకి తెలియాలి, ఈయన ఎందుకు రికార్డ్ చేస్తుందో ఈయనకు తెలియాలి. మనం మోటివ్స్ ఆపాదించుకోవచ్చు, ఈయన ఎందుకు చేశాడు ఆవిడ ఎందుకు చేసింది అని చెప్పి, బట్ ఉన్న ఆధారాల ప్రకారం మాట్లాడతాం. ఆయనతో మాట్లాడడానికి ఆవిడ లేదు. ఈ ఆడియోస్ ఏమైనా అడ్మిసిబుల్? యా, బిఎన్ఎస్ కొత్త బిఎన్ఎస్ లో అడ్మిసిబుల్ అవుతుంది కదా, ఎవిడెన్స్ పరంగా ఇవి కూడా బిఎన్ఎస్ లో కొత్తగా అమెండ్మెంట్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఐపీసీ కింద పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన నేరం ఏదైతే ఉందో అది బిఎన్ఎస్ స్టార్ట్ కాక ముందు జరిగిన ఇది కాబట్టి మరి అప్పుడు దీన్ని ఎలా చూస్తారనేది కూడా మనం చూడాలి. కానీ మొత్తానికి అయితే అబ్బాయి తొందరగా దొరికితే బాగుండు, ఒకవేళ దొరకకపోతే. లేదు, చివరిగా నేను మీ ఇద్దరిని ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ శేఖర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే మీరు ఫస్ట్ నుంచి వెళ్తున్నారు. ఇది ఫాల్స్ కేసుగానే నేను చూస్తున్నాను. నా ఎలా చూస్తున్నాను అనేది కొన్ని కొన్ని ఫస్ట్ నుంచి ఒక ఎవిడెన్స్లు కొన్ని బయట పెట్టి మాట్లాడుతూ రావటం జరిగింది. బట్ ఈ కేసు ద్వారా హర్ష సాయి అమాయకుడు అని అయితే మీరు చెప్పలేరు కదా. అమాయకుడు లేకపోతే ఇంకోటి లేకపోతే వేరే చేయట్లేదు, కొరకలేదు, ఇలాంటి మాటలు నేను మాట్లాడలేదు. సెక్షన్ నేను అసలు హర్ష సాయి గురించే మాట్లాడను. ఆ అమ్మాయి పెట్టిన సెక్షన్ అది మిస్యూజ్ చేయడానికి అన్నట్టు అనిపిస్తుంది ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లోనే. ఎందుకంటే ఆ అమ్మాయి షీఈస్ ఫ్లర్టింగ్ విత్ హిమ్, అంత చేస్తున్నప్పుడు, ఇంత ఉన్నప్పుడు, ఇంత రిలేషన్ ఉన్నప్పుడు సడన్ గా ఒక రోజున వాడు వచ్చి నన్ను ఇలా ఇలా చేశాడు. ఎందుకంటే ద ఇనిషియేటివ్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ హర్ అన్నట్టుగానే అనిపిస్తుంది మనకి చాలా క్లియర్ కట్ గా. సో ఇక ఈ విషయంలో అమాయకుడే కదా, ఆ ఫైట్ చేయడానికి ఈయన ఉన్నాడు, ఈ ఫైట్ చేయడానికి నేను ఉన్నాను, సమాజానికి ఎదురు కావాలి. బట్ నేను ఒకటే అడిగేది, ఆ ఫైట్లో నువ్వు మాట్లాడే మాటలు ఎప్పుడైతే వ్యంగ్యంగా ఉంటాయో జనాలు నువ్వు క్లియర్ కట్ గా మోటివేటెడ్ అనే అవకాశం ఉంది. నీ స్టైల్ నువ్వు మాట్లాడాలో తెలుసు కాబట్టి మిమ్మల్ని ఆర్జే చేశారు. కరెక్ట్, నాకు ఎట్లా మాట్లాడాలో ఆర్జే కూడా కాదు కదా, మన పోరాటం సక్సెస్ అవ్వాలంటే జనాల్లోకి వెళ్ళాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఎంతసేపు నువ్వు ఇంపల్సివ్ అయిపోతున్నావు, రాజీతో క్యా కరేగా సన్యాసి అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి వాళ్ళిద్దరు రేపొద్దున ఇక్కడ ఆయన ఫస్ట్ వినడం కూడా నేర్చుకోవాలి. ఆయన వినడు సరే. మిమ్మల్ని అయితే అడిగాను ఇప్పుడు ఇప్పుడు మీకు సంబంధించి, ఇప్పుడు ఈ హర్ష సాయి ఎవరైతే ఉన్నారో ఈ కేసుల వల్ల అతను ఇది కూడా చేశాడు అంటాం కరెక్టా? ఎవరు? నేను అన్నానా ఇది కూడా చేశాడు అని అన్నానా? ఇప్పుడు చేసుంటాడేమో, మళ్ళీ చెప్తున్నా చేసుంటాడేమో. వాళ్ళ ఫాదర్ వడ్డీ వ్యాపారి, 15% చట్టరీత్యా కరెక్ట్ కాదు. బ్లాక్ మెయిల్ చేయడము, పిల్లల్ని చెక్ బౌన్స్ కేసులు వేయడము ఆడపిల్లల్ని కరెక్ట్ కాదు. ఏందో ప్రపంచంలో అయ్యేవన్నీ ఇళ్లతోనే, ఇళ్ళ ఫ్యామిలీతోనే అవుతుంటాయి, అవన్నీ కరెక్ట్ కాదు. అవన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి, వాటి మీద కూడా కేసెస్ వేస్తాము. వాళ్ళ ఫాదర్ చేసిన దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి ఇవాళ రేపో ఆ అబ్బాయి కేసు పెడతాడు, అందులో కూడా డెఫినెట్ గా అదే అదేం 376 కాదు, ఆ అబ్బాయి ఏమి నన్ను రేప్ చేశాడని పెట్టాడు, కాకపోతే ఆ అబ్బాయి నన్ను ఇట్లా టార్చర్ చేశాడు, బ్లాక్ మెయిల్ చేశాడు అని ఆ అబ్బాయి కేసు పెడతాడు. బాధితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు వాళ్ళ వాళ్ళ సెక్షన్ లో కేసెస్ పెడతారు. అండ్ వాళ్ళందరినీ కూడా ఫేక్ కాదు, ఇది కాదు అని అని అంటాం, న్యాయం కాదు. చేసుంటాడేమో, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ అబ్బాయి ఒక బెట్టింగ్ యాప్స్ మాఫియాతోనే ఇన్ని ఉన్నాడు అంటే నీకు ఒక క్లియర్, నా దృష్టిలో ఒక క్లియర్ ఏంటి అంటే, తప్పు చేయనోడు జిస్కా హాత్ ఖాళీ ఓ సబ్సు వడా మళ్ళీ అంటారు మా గలీలో. ఏంటంటే ఎవడైతే చేయలేదనుకోండి వాడు ఆడియో రిలీజ్ చేయాలా, లేకపోతే నా సైడ్ నుంచి ఆడియో ఫస్ట్ రిలీజ్ చేసింది నువ్వే ఇక్కడ. ఒక నిమిషం, నేనే ఆడియో రిలీజ్ పెట్టాలా, ఆ అమ్మాయిని బ్యాడ్ చేయాలా, ఇదంతా చేసిన తర్వాత వరకు నేను రావద్దు, వారం రోజులు పోలీసులు రమ్మన్నా, లుకౌట్ నోటీసులు ఇచ్చినా, ఏమిచ్చినా నేను రావద్దు. ఇన్ని చేయడు, తప్పు చేయనోడు మాసం ఉంటాడు. ఫస్ట్ వానికి అర్థం కాదు, అరే నాయన ఏందిరా నా మీద ఇట్లాంటి కేసు వచ్చింది, నేనా చేసింది అని డైరెక్ట్ గా అమ్మాయికి కాల్ చేస్తాడు, డైరెక్ట్ గా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, ధైర్యంగా ఉంటాడు. వానికి అందులో టెక్నికాలిటీస్ చూసేసి ఇందులో బెయిల్ వస్తుందా రాదా, ఇది ఒక టీం పెట్టేసి వాళ్ళ అడ్వకేట్లను దింపేసి ఇంత ప్లాన్డ్గా ఉండడు. అతని ప్లానింగ్ గురించి కొద్దో గొప్ప నేను బెట్టింగ్ యాప్స్లో చూసినందుకు నాకు తెలుసు అతని ప్లానింగ్, అతని బిహేవియర్. తప్పు చెయ్యకపోతే హీ వుడ్ హావ్ ఈ పాటికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసేటాడు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి కనీసం
ఎవరికో ఒకళ్ళ ఫోన్ చేసి జూమ్ లో అయితే ఇంతకు ముందు హర్ష సాయి దీని మీద ఏమైనా ఇంటర్వ్యూలు ఇచ్చింటే తప్పు చేయలేదనే దాని అర్థం. ఇంటర్వ్యూ ఇస్తే తప్పు చేయలేదు కాదు, ఇంటర్వ్యూ ఇస్తే తప్పు చేయలేదు అంటే ఇంటర్వ్యూ ఇచ్చేస్తారు ప్రతి ఒక్కడు. ఇంటర్వ్యూ చేసి నేను ఇంటర్వ్యూ ఇచ్చేస్తే నేను తప్పు అదే అంటున్నా. పిల్లకాయకి ఏం తెలిసి ఉండేది దెబ్బ నీకు తగిలితే కానీ తెలియదు భయ్యా. నీ మీద ఎవడన్నా సరే 376 పెట్టకూడదని కోరుకుంటున్నాను, పెడితే తెలుస్తుంది నీకు. అప్పుడు వస్తావు, అప్పుడు వస్తావు నువ్వు పదే పదే. ఇప్పుడు వాడికి ఐడియా ఇస్తున్నట్టుంది నువ్వు. నువ్వు మూడు సామెతలు చెప్పాను, నేను కూడా నీకు మూడు సామెతలు పిల్లకాయకేం తెలుసు ఉండేది దెబ్బ, తనంతా కాకపోతే కాశీ దాకా దాకమన్నట్ట, ఇంకొకటి నేను ఎత్తుకొస్తే గానీ నీకు తెలియదు. సో ఈ కేసులు ఏవైతే ఉన్నాయో 376 493 ఎవ్వడు పెట్టినా కూడా ముందు వెనక చూడకుండా ఎఫ్ఐఆర్ అయిపోయి తర్వాత హర్ష సాయి బయటికి రాలేదు, ఇంటర్వ్యూ ఇచ్చాడా, ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఇన్ని ఆడియోలు ఇచ్చి ఇవన్నీ ప్రచారం చేయండి అది ఇది ఇది అనేటోడు కనీసం వచ్చి నేను ఐఎమ్ ఇన్నోసెంట్. ఎవడు నమ్మేది ఇన్నోసెంట్ అంటే అవునప్పా ఇన్నోసెంట్ వదిలేయండి అని చెప్పి అంటారు ఎవరన్నా. ఇన్నోసెంట్ అంటే దేనికి ఇన్నోసెంట్? నీకేమో బెట్టింగ్ యాప్ సంబంధించి నీకు ఇన్నోసెంట్, నాకు సంబంధించి ఈ 376 సంబంధించి, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు 2-3 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత టక్మన్ ఒక రోజు వచ్చి రేపు అంటే ఎవడు నమ్ముతాడు? అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ. ఎన్నేళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి? నేను చేసుంటాడేమో అండి, చేసుంటాడేమో ఇది ఇవి చేశారు కాబట్టి, ఇన్ని తప్పులు ఆల్రెడీ చేశారు కాబట్టి. అదే కోసం ఈవిడ కూడా తప్పుడు కేసు పెట్టుంటుంది ఏమో అనొచ్చుగా. ఎవరు ఆవిడ? ఈయన మొహం అన్నా తెలుసు నాకు, ఆవిడ మొహం కూడా తెలియదు. అంటే బిగ్ బాస్ చూసా ఆవిడ ఇలా మాట్లాడుతుంది, ఇన్ని మాట్లాడాడు అంటే ఆవిడ మొహం కూడా, అంటే మొహం కూడా తెలియదు. అనేటోడు కంప్లైంట్ ఇచ్చిన రోజు నన్ను ప్లాస్టిక్ చైర్ లో ఇల్లీగల్ గా డిటైన్ చేసిన రోజు అక్కడక్కడే తిరిగాడండి. మొహం కూడా తెలియదు అన్నావు. మొహం కూడా తెలియదు అంటే మొహం ఆవిడ ఎలా మాట్లాడుతుంది కూడా చెప్పాడు. ఆవిడ ఆడియో కూడా పట్టుకొచ్చాడు. ఆవిడ మొహం కూడా ఆవిడ. ఫైనల్ గా మీ వర్షన్ లో అసలు మీకు హర్ష సాయి ఎవరు, మీ పోరాటం ఇంకెంతవరకు కొనసాగుతుంది? సో నా దృష్టిలో ఒక పెద్ద బెట్టింగ్ మాఫియాని లీడ్ చేసే ఒక పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడు, అందుకే ఇట్లాంటి అడ్రస్లు ఫ్యాబ్రికేట్ చేస్తాడు, పోలీసులను తప్పుదోవ పెట్టేస్తాడు, అమ్మాయిలతో కూడా కూర్చోబెట్టి కంప్లైంట్ లేపిస్తాడు కాబట్టి. సో అతి త్వరలో చట్టం, ఆల్రెడీ నేను పాపులర్ న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నాను అతనికి వ్యతిరేకంగా ఆర్టికల్స్. ఐఎమ్ సూపర్ ష్యూర్ ఒకవేళ నిజంగా తప్పు చేయడం జానీ మాస్టర్ లాంటి పెద్ద కొరియోగ్రాఫర్ గారే ఒక 2 రోజుల్లో దొరికారు. ఆయనకి డెఫినెట్ గా బెయిల్ వస్తుంది అని అనుకుంటున్నాను. లేకపోతే ఒకవేళ తప్పో రైటో ఆయన కూడా చేసి ఉండకపోవచ్చు, చేసి ఉంటాడేమో అని అనట్లేదు. కానీ ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ సిగ్గు విడిచి బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి చేసి ఉంటాడు. భయ్యా మీ మీద ఇచ్చిన కంప్లైంట్ కూడా సిగ్గు విడిచి బయట ఇచ్చిందని చెప్పుకోవచ్చా? అదే సిగ్గు విడిచి అయితే నేను కూడా చేసి ఉంటానేమో అదే అంటున్నా. సిగ్గు విడిచి కంప్లైంట్ ఇచ్చిందంటే మీకు ఒక సానుభూతి ఆవిడకి ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఒక పక్షాన్ని తీసుకుని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీ విషయంలో కూడా ఒక అమ్మాయి ఇచ్చింది కదా, అప్పుడేమో ఆయన పెట్టించాడు, ఇప్పుడేమో ఆవిడ సానుభూతి. ఓకే, అంటే ప్రపంచంలో రేప్ సేవనం కావాలండి, అందరు అమ్మాయిలు అందరు కక్ష కట్టి చేస్తారు. సో ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ప్రపంచంలో అన్ని చోట్ల ఎక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఉండరండి, ప్రతి ఒక్కడు రేపే చేస్తాడు. మాట్లాడాలనుకుంటే చెప్పేది వేరు, నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ తో నన్ను నువ్వేమంటావు? అసలు అసలు విషయం చెప్పనా, ప్రపంచంలో రేపులే జరగనాయి కదా, ఎన్ని కన్విక్షన్ అవుతున్నాయండి? 100లో 90 కూడా కన్విక్షన్, 90 వీగిపోతున్నాయి. నిజంగానే 90 కూడా, 95 నిజంగానే. నాకు కన్విక్షన్ రేషియోస్ తెలియదు నిజంగా. వీళ్ళందరికీ జరిగేది కోర్టుల సమ్మానం, పోలీస్ చోట్లు తిరగడం, జీవితాలు నాశనం అయిపోవడం, చిక్కిపోవడం, కుటుంబాలు. ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళు ఆవిడ ఉన్నారు, ఇద్దరు పిల్లలు వేసుకుని ఆవిడ పాప రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఆవిడ బెయిల్ వస్తుందా రాదా, మా ఆయన పరిస్థితి ఏంటి అని చెప్పి కుటుంబాలు చిక్కిపోతున్నాయి. దీనికోసం పోరాటం చేస్తుంటే ఆయన అనే మాటల వల్ల అది ఖచ్చితంగా డైల్యూట్ అవుతుంది. రేపు ఈయనకి గట్టిగా నేను మళ్ళీ అనుకున్నా జరగకూడదని, ఆ చిన్న కేసు అయినా సరే అది నేను తప్పే పడతాను. ఎవరన్నా పెట్టించుంటే ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు ఆయన విషయంలోనేమో ఎవరో పెట్టించారు,
ఈవిడ విషయంలోనో పాపం ఒక ఆడకూతురు సిగ్గు విడిచి వచ్చి చెప్పేసిందంట. సిగ్గు విడిచి వచ్చి చెప్పింది అనే వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా బయట ఇంట్లో ఉన్న వాళ్ళు కాదు, ఇప్పుడు మైనర్ ఎవరైనా కూడా మైనర్ కాదు, మైనర్ అంటే 18 ఇయర్స్ బ్యాక్ 43 ఏళ్ళు ఉండి ఒక 16 ఏళ్ళగా అమ్మాయి చేసింది అనటం ఎంత ఏమో ఉండి దండం దండం దూతా సరే అమ్మాయి తప్పు అమ్మాయికి రాదు ఎవరు డిక్లేర్ చేయట్లేదండి అమ్మాయి తప్పు అనేది అసలు ఎవరు మాట్లాడరు. ఈ విషయంలో ఎలా అయితే ఒక అమ్మాయి 16 ఏళ్ళు కాదండి ఆవిడ ఇప్పుడు 23 24 జరిగింది అనేది ఇప్పుడు ఆవిడ 5 ఏళ్ల తర్వాత వచ్చి పెడుతుంది ఆవిడ 5 ఏళ్ల తర్వాత. కానీ మీరు మీరు ఒక్క నిమిషం ఆలోచించండి, 16 ఏళ్ళు అంటే నా బిడ్డ కన్నా నా బిడ్డ నా కొడుకు కన్నా 3 ఏళ్ళు పెద్ద, 3 ఏళ్ళ పెద్దోళ్ళకి 3 ఏళ్ళ వాళ్ళకి ఉండే ఏ మెచ్యూరిటీ అది అట్లా వచ్చే ఇవ్వడం అట్లా మీద పడతా ఉంటే అరే బాయ్ నేను ఇట్లా నేను పోలీస్కి వెళ్ళాలి 376 వీటికి బెయిల్ రాదు అది రాదు ఇంత 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 తెలుస్తుందా నాకైతే ఆ ఏజ్ లో తెలియలే. శేఖర్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కూతురు తీసుకెళ్లి బయటకు చెప్పుకుంటారా నాకు రేపైంది రేపైంది అప్పుడే రావాలి అసలు బెడ్ నుంచి ప్యాంట్ వేసుకొని వచ్చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చో. ఈయన మీద కేసు పెట్టిన అమ్మాయి ఏమో మోటివేటెడ్ కేసు, వేరే వాళ్ళు మాత్రం చాలా అమ్మాయి ఎవరు బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చి ఇంత ఫైట్లు చేసి ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళేమో ఈయన దృష్టిలో చాలా అమాయకులు. రాస్తరం కేసు విషయం తీసుకున్నాం, రాస్తరం కేసు విషయం తీసుకున్నాం. ఇదే కేసులో ప్రీతి ఉదయ్ అని బయటకు వచ్చారు. ఓకే, వాళ్ళతో కూడా మనం ఇంటర్వ్యూస్ చేసాం. ప్రీతికి నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఆ టైంలో మీరు ప్రీతిని ఈ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి పాపం చిన్నపిల్ల తనకేం తెలీదు తనే అలవాటు చేసింది చిన్నపిల్ల చిన్నపిల్ల అని చాలాసార్లు మీరే అన్నారు 19 20 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని. మరి ఇటువైపు ఇప్పుడు ఆయన అడిగిన పాయింట్కి వస్తే ఇటువైపు ఆ అమ్మాయికి మరి నిజంగా 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఆ అమ్మాయికి అసలు మెచ్యూర్ ఉందా అలా దాన్ని ఎలా డిఫెండ్ చేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగింది డ్రగ్స్ అబ్యూస్, ఓకే, ఎవరికి ప్రీతి అమ్మాయికి. ఆ అమ్మాయికి అంటే అంటే మన దీంట్లో 21 ఏళ్ళు దాటితే కానీ కనీసం లెక్కర్ కూడా సర్వ్ చేయకూడదు అనే చట్టం ఉంది. ఓకే, ఆ 18 ఏళ్ళకి మేజరా మైనరా అనేది వేరే విషయం. ఓకే, బట్ ఇది లవ్ అఫేర్. 16 ఏళ్ళ నుంచి ప్రేమలు మొదలవుతాయి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. అప్పటికే కొంతమంది ఎలోపై పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంటర్మీడియట్ స్టేజ్లో లవ్ స్టార్ట్ అవ్వడం అనేది మనం కామన్గా చూస్తున్నాం, మన సినిమాలో కూడా చూస్తున్నాం. 16 ఏళ్ల వయసు స్వీట్ 16లు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. లవ్ అనేది ఆ ఏజ్లో కామన్ కావచ్చు, కానీ డ్రగ్స్ అనేది ఆ ఏజ్లో కామన్ కాదు. 21 ఏళ్ల వయసులో కూడా అది చాలా మందికి తెలియదు. నీకు ఎప్పుడు తెలుసు గంజాయి ఇలాంటివన్నీ ఉన్నాయని? గంజా ఉందని నేను డెల్ అయిపోయి ఆల్మోస్ట్ 2009లో 30 ఏళ్ళు అదే నేను అనేది 21 ఏళ్ల వయసు లేకపోతే 19 ఏళ్ల వయసు అమ్మాయికి. ఐఎమ్ సారీ నేను ఫస్ట్ టైం గంజా తాగేటోళ్ళని చూసింది, గంజా తాగేటోళ్ళని చూసింది మటుకు నాంపల్లి అప్పట్లో. ఇప్పుడు ఇప్పుడు పాషోలు తాగుతున్నారు కానీ గంజాయి అప్పట్లో బికారి గాన్లు అనద్దు కానీ రిక్షా అంత కష్టపడాలనో ఏమో. నేను వచ్చినప్పుడు 10th క్లాస్ అనుకుంటా, మా ఫాదర్ని దింపడానికి నాంపల్లి ఇక్కడికి వచ్చినప్పుడు, నాంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఆ కొబ్బరి పీచులు వేసి ఇట్లా వేసి తాగుతున్నారు అనమాట. అది గాంజానో ఏందో తెలియదు ఆ టైంలో, 10th క్లాస్ అది. అప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి లేకుంటారు. ఒక మగాడికి తెలియడానికి ఇంత లేట్ అయినప్పుడు ఒక ఆడపిల్లకి అది కూడా 19 ఏళ్ళు 20 ఏళ్ళ వయసులో నువ్వు అలవాటు చేసావు అనేది నా పాయింట్ ఇప్పుడు. లవ్ ఎఫైర్లు అంటారా, 16 ఏళ్ళు 17 ఏళ్ళకి జరుగుతుంది కదా, చేశారు అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది చేశారు అని అమ్మాయి బయటకు వచ్చి. ఇప్పుడు ఇప్పుడు ఈ విషయంలో అసలు ఆ అమ్మాయికి ఏమైందో తెలియదు, కానీ ఈ విషయంలో ఆ అమ్మాయిని ప్రాపర్ గా ఆ అమ్మాయి పెట్టాలి రేప్ చార్జెస్ ఆన్ దిస్ గర్ల్ పెట్టడం జరిగింది అనుకుంటా. ఎఫ్ఐఆర్ కూడా మన సొసైటీలో ఉన్న దరిద్రం ఏమిటంటే ఆడవాళ్ళ మీద కేసు పెడితే అది పోతా ఉంటది లీగల్ ఒపీనియన్. ఇప్పుడు ఈయన మీద పెట్టింది పాపం అమ్మాయి టక్కుమని కేసు అయింది. ఇప్పుడు నేను అదే అండి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే నేనేమంటున్నానంటే మీరు పోరాడుతున్న కాజు కంప్లీట్
డిఫరెంట్. మీరు పోరాడుతున్న కాజు ఎవరి కాజులో వాళ్ళు ఉన్నారు, అయితే రెండు క్లబ్ చేయటానికి లేదు. అంటే ఇప్పుడు ఇతంది కాకపోయి ఉండొచ్చు, లేదు అతను ఇన్నోసెంట్ అని చెప్పడానికి లేదు, ఇతను ఇవి చేసి ఉండటం వల్ల అది కూడా చేసి ఉంటాడు అనేది కరెక్ట్ గా చేసుంటాడేమో ఏమో అనేది మనం సరే. సంజయ్ దత్ సినిమా ఉంటుంది, దాంట్లో ఒక క్వశ్చన్ మార్క్ ఆయన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో అలాగే ఉంటది. చేసుంటాడేమో అరే ఎట్లా చెప్పాలి భయతి, నా మీదే ఇంత క్రిమినల్ లాగా ఆలోచించినాడు, అది చేయలేదు అంటే ఎట్లా నమ్ముతాము? అదేంట మీది పర్సనల్ వెంజెన్స్, అది బయటకి ఈ రకంగా వస్తుంది. సో మీరు ఎప్పుడైతే మోటివేటెడ్ గా ఉంటారో అది జనాలు నమ్మడానికి ఇష్టపడతారు. సో మీ పర్సనల్ కక్షలు కార్పణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడానికి మీరు చేసే ఫైట్ కరెక్ట్ గా దాన్ని తీసుకెళ్ళండి. దానికి ఆయన రేప్ చేస్తుంటాడేమో ఏమో అంటే మనకు తెలియనప్పుడు కూడా ఏమో అనేది పెట్టడం కూడా మీ ఇష్టం, అది మీ విచక్షణ. అంటే ఈ పర్సనల్ కేసెస్ వల్లనే మీరు ఇంత ఎక్కువగా ఫైట్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి కాజ్ ఏంటి? లేదు, వీళ్ళు ఒక్కళ్ళ మీదే కాదు, ప్రతి ఒక్కళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ బాధితుల్ని కలవటము, వెళ్ళి వాళ్ళని కొంచెము కాలేజ్ లెవెల్ లో ఎవరైతే క్రికెట్ కి దానికి లేకపోతే ఎక్కాబక్కాకి ఏది ఇన్పుట్ అవుట్పుట్ కి వాళ్ళకి ఒక ఒక టీమ్స్ లాగా ఫామ్ చేసి ప్రతి ఒక్కరికి ఒక ప్రతి ఒక్క కాలేజ్ లో మన ఆరెంజ్ ఆర్మీ త్రూ ఒక టీమ్, అంటే ముందు యాంటీ ర్యాగింగ్ టీమ్స్ ఎట్లా అయితే ఉందో అట్లా ఒక స్ట్రక్చరల్ అప్రోచ్ తోనే. ఎందుకంటే ఇది వీళ్ళు చేసేది, మనకి చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ ఇది ప్రొహిబిటెడ్ అని. సో దీనికి ఒక యాంటీ బెట్టింగ్ టీమ్ అని ప్రతి కాలేజ్ లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక 5 volunteers ఉండి ఒక ఫైనాన్షియల్ మేనేజర్ ఉండి, ఒకవేళ లాస్ గనక లాస్ బియాండ్ కంట్రోల్ అయితే కదా ఈ సూసైడ్స్ అయ్యేది, అంటే ఒక అబిడెంట్ అయ్యేది లేకపోతే ఎవరన్నా చనిపోయేది, సో అక్కడ వరకు వెళ్లకుండా ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్స్ ఇచ్చి అట్లా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ లాగా, అంటే ఎవరన్నా ఆడుతుంటే వాళ్ళని పట్టుకోవడం కానీ వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఆడే వాళ్ళని అట్లాగే ప్రమోట్ చేసే వాళ్ళని, జస్ట్ లైక్ సిగరెట్ ఆల్కహాల్. ఎట్లయితే ఇప్పుడు సిగరెట్ ఆల్కహాల్ నేషన్ వైడ్ ఎవరు చేయట్లేదు, ఏది ప్రమోషన్ చేయట్లేదు, అట్లానే అంతకన్నా డేంజర్ కదా ఇది. సిగరెట్ ఆల్కహాల్ తాగితే చస్తాడో లేదో తెలియదు, ఓవర్ ది ఇయర్స్ చస్తాడేమో లేకపోతే క్యాన్సరో బీపీనో వస్తుంది అనుకుంటా. ఇదైతే ఓ 2 నెలలు ఆడాడు అంటే ఒక 10 లక్షలు 1 లక్ష రూపాయలకి చనిపోయిన వాళ్ళు లేరా? మన పిల్లోడు 1 లక్ష రూపాయలు ఫీజు కట్టలే, ఇది అదంతా పోగొట్టుకొని ట్రైన్లో మూడు ముక్కలు అయ్యాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు చిన్న పిల్లల్ని చంపేసి వాళ్ళ వైఫ్ ని చంపేసి తన సూసైడ్ చేసుకున్నాడు నిన్న కాక మొన్న రంగారెడ్డిలో ఒక మళ్ళీ అదే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు, హ్యాంగ్ చేసుకుని సారీ రివాల్వర్ తో కాల్చి. వీళ్ళందరూ హర్ష సాయి బాధితులు లేకపోతే డిఫరెంట్ కేసెస్? అందరూ బెట్టింగ్ యాప్స్ బాధితులు. బెట్టింగ్ యాప్స్ కురుసావాలో ఉన్న బెట్టింగ్ యాప్స్ ని ఇక్కడికి తెచ్చేది హర్ష సాయి, వైఎస్ అన్ని యాదవ్, సావిత్రి, సోను సూద్, ఒకళ్ళు కాదు 100 మంది ఉన్నారు ఇందులో. రైట్ శేఖర్ గారు, ఫైనల్ కన్క్లూడ్. సోను సూదో లేకపోతే విరాట్ కోహ్లీయో అమితాబ్ బచ్చన్ ఇంకా చాలా మంది చేస్తున్నారు. సో అందరికీ తగ్గట్టుగా ఇల్లీగలో కాదు, ప్రమోట్ చేసినప్పుడు ఎవడో ఒకటి హాస్పిటల్ డబ్బులు పెట్టడం పోగొట్టుకోవడం అనేది అన్నింటిలో కామన్. వాడు గవర్నమెంట్ చెప్పిందా లేకపోతే ఇంకోటి చెప్పిందా, వాళ్ళు ఏదో భరోసా అయితే ఇవ్వరు కదా. విరాట్ కోహ్లీ వాళ్ళు చేసేది ధోని వాళ్ళు చేసేది లీగల్ బెట్టింగ్ యాప్స్. అంటే ఏమిటి? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద 2 టైప్స్ ఉంటాయి, ఒకటి లీగల్, ఒకటి ఇల్లీగల్. బెట్టింగ్ యాప్స్ ని కూడా లీగల్ చేశారని? కొన్ని సైట్స్ బెట్టింగ్ యాప్స్ ని 2 టైప్స్ లో డివైడ్ చేస్తారు, ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్సెస్, గేమ్ ఆఫ్ ఆర్ట్. ఓకే, గేమ్ ఆఫ్ ఛాన్సెస్ అంటే ఇంకా కంప్లీట్ అది రెడ్డా వైటా, వైటా రెడ్డా, లాటరీ కన్నా ఘోరము. అసలు ఏది పడితే అది ఉంటుంది. సో గేమ్ ఆఫ్ ఆర్ట్ మటుకు మన దగ్గర కొన్ని స్టేట్స్ లో, వెరీ ఫ్యూ స్టేట్స్ లో లీగల్, లైక్ సిక్కిం, గోవా అట్లా. ఇప్పుడు విరాట్ కోహ్లీ చేసేది ఏంటి అంటే, విరాట్ కోహ్లీ ఆర్ ధోని చేసేది ఏంటి అంటే, అది లీగల్ బెట్టింగ్ యాప్.
లీగల్ బెట్టింగ్ యాప్ అని ఎందుకు అంటామంటే ఆ కంపెనీ రిజిస్టర్ అయ్యింది ఇక్కడే. దాని వల్ల ఎవరికన్నా సీవియస్ గ్రీవియన్స్ ఉంటే వాళ్ళకు గ్రీవియన్స్ సెల్ ఉంటుంది, వాటి టర్న్ ఓవర్ లో 600 కోట్లు దాటి ఉండదు ఇంత పెద్ద నేషన్ లో. అండ్ ప్లస్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో అవి బ్యాన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఓపెన్ కావు. అండ్ వాళ్ళు అది చేసినందుకు హవాలా నుంచి డబ్బులు తీసుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జిఎస్టీ కట్టి చేస్తారు. అండ్ వాళ్ళు చేసిన ఆ యాడ్ చేసిన విరాట్ కోహ్లీ వచ్చేసి అది తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పెట్టుకుని లేకపోతే తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పర్సనల్ యూట్యూబ్ లో పెట్టుకుని మీరు ఆడండి అని ఎవరిని ప్రోత్సహించడు, కానీ హర్ష సాయి లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఇంకొకటి ఆ అప్లికేషన్స్ ఏవి ఇక్కడ ఓపెన్ కావు. హర్ష సాయి ఇక్కడ ఇక్కడ మనం జనాలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా బెట్టింగ్ యాప్ అయితే జీవితంలో సంకనకపోతారు. ఓకే, మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది లీగలా ఇల్లీగలా కాదు, మీరు జనాలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎడ్యుకేట్ అవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు మన క్రికెట్ జరుగుతుంటుంది ఎంతో మంది, సో దయచేసి అది లీగలా ఈగలా కాదు ఫస్ట్ మీకు అవేర్నెస్ వస్తే మీరు వాటి జోలికి పోకండి. అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు డబ్బులు ఎట్లాగా 25,000 సంపాదించాలని ఎంత పడుతుంది 25,000 ఆ సినిమా ఉంది కదా జూలై అలా డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీరు అలా కళ్ళు కానీ డబ్బులు పెట్టుకుని నాశనం అయిపోకండి, దయచేసి కష్టపడి సంపాదించుకోవడం నేర్చుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా లీగలా ఇల్లీగలా రిజిస్టర్ చేసుకున్నాడా ఇక్కడ ప్రమోట్ చేశాడా అక్కడ ప్రమోట్ చేశాడా అవన్నీ నాకు వేగ్గా కనిపిస్తుంది. నాకు క్లియర్ కట్గా జనాలకి మాత్రం ఇది తెలుసుకోవాలి అనేది అనిపిస్తుంది. ఇక రెండో విషయం ఇది బెట్టింగ్ యాప్ సంబంధించి వాళ్ళు ప్రమోట్ చేశారు వీళ్ళు ఎప్పుడు ప్రమోట్ చేసినా విరాట్ కోహ్లీ ప్రమోట్ చేసినా హర్ష సాయి ప్రమోట్ చేసినా ఏ యాప్లు ప్రమోట్ చేసినా మీరు దయచేసి వాటి మీద డబ్బులు పెట్టుకుని మీ జీవితాలు సంక్రాంతించుకోకండి. ఇక ఈ కేసుల విషయానికి వస్తే ఇప్పుడు కేసులు పెట్టారా పెట్టిస్తున్నారా ఈ అమ్మాయిలతోటి? ఇప్పుడు ఈయన మీద ఒక అమ్మాయితో కేసు పెట్టించినట్టే ఇప్పుడు ఈఎంఐ కావచ్చు, ఇంతకుముందు జానీ మాస్టర్ విషయంలో కూడా ఆ అమ్మాయి పెట్టిందా ఎవరు పెట్టించారు అన్నట్టుగానే మనకు అందరికి కూడా అందుతున్న సమాచారం. అలాగే ఎవరు పెట్టించారంటే దానికి సంబంధించిన టాక్ నడుస్తుంది ఎవరు పెట్టించుంటారు అనేది, బట్ అలాగే ఈఎంఐ కూడా 50 లక్షలు ఏదో స్టేక్ ఉంది సినిమా అనుకుంటున్నారు, దాంట్లో ఇంకో కో-ప్రొడ్యూసర్ కూడా ఉంటాడు, ఇది రావాల్సిన డబ్బులు రావట్లేదు, సో ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఇక్కడ కూడా ఒక కేసు పెట్టిస్తున్నారు. కేసులు పెట్టిస్తున్నారు అనుకుంటే హర్ష సాయి ఈయన విషయంలో చాలా మంచివాడు అని చెప్పారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన మీద ఏదో చాలా చిన్న కేసు పెట్టారు, 376లు పెట్టలేదు, ఇందాక కూడా నా మీద కేసులు పెట్టలేదు దేవుడు అని చెప్పి. బట్ ఈవిడితో ఎవరైతే పెట్టించారో లేకపోతే జాని మాస్టర్ మీద వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు, అలాంటి వాళ్ళు ఈయనకి తగలకపోవడం అంటే హర్ష సాయి అలాంటి వాడు కాకపోవడం వల్ల ఈ దృష్టిలో ఏదో బెట్టింగ్ ల్యాబ్ లో చెడవాడు అంటే, కానీ ఆ రేంజ్ లో కనుక నీ మీద చాలా చిన్న కేసులు పడ్డాయి, బట్ 376 కూడా అంతకుముందు అదే చెప్పా, ఏ బెట్టింగ్ యాప్ అయినా ఆడకుండా బాబు అని చెప్పి ఫస్ట్ అదే చెప్పాను. ఏ బెట్టింగ్ యాప్ అయినా నా దృష్టిలో అంతే, ఎవరు ప్రమోట్ చేసినా అంతే, అమితాబ్ బచ్చన్ చేసినా అంతే, హర్ష సాయి చేసినా అంతే, నా దృష్టిలో రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ ఏం లేదు అన్ని తప్పే. బట్ ఇక్కడ మాత్రం ఈయన అదృష్టవంతుడు, ఎందుకంటే ఈయన మీద వేళ్ల మీద పెట్టించినట్టుగా మోటివేటెడ్ గా 376 కేసులు ఏమన్నా పెట్టించి ఉండుంటే ఆ కథ వేరేలాగా ఉండేది. ఆ విషయంలో అట్లీస్ట్ హర్ష సాయి మంచివాడు అనుకోవాలి, ఎందుకంటే ఈవిడితో ఎవరైతే హర్ష సాయి మీద కేసు పెట్టించారో చాలా దారుణం అది. ఏ మగాడి మీదైనా సరే ఒకవేళ కనుక ఇంత కలిసి మనం ఇంత చూస్తున్నాం, లేకపోతే జానీ మాస్టర్ విషయాన్ని మీకు చాలా అద్దిరిపోయే విషయాలు చెప్పబోతున్నా, మళ్ళీ రేపు పెట్టుకుందాం మీ ఇంటర్వ్యూ. జానీ మాస్టర్ కి సంబంధించి వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు క్లియర్ కట్ గా, ఈయన ఎవరో ఆడియోలు పట్టుకొచ్చి ఆయన నన్ను మోసం చేశారు కాదు, ఫస్ట్ పర్సన్ ఆడియో ఆవిడ మాట్లాడి పట్టుకొచ్చి నేను వినిపించబోతున్నాను నేను మీకు. ఓకేనా, బీ ప్రిపేర్డ్. మీరా ఆహా ఇందాక అడిగితే వాళ్ళ నాన్న పర్వట ఎందుకన్నానంటే ఎవరో ఏదో చెప్పారు అది, వాళ్ళ నాన్న మాట్లాడి పట్టరా మనం మాట్లాడదాం అది వేరే రకం, బట్ ఎవరో వాళ్ళ గురించి మాట్లాడదు లేదు లేదు, ఆ వర్డ్ అనేది పర్వట్ అనేది చాలా తప్పు, అందరికీ అమ్మానాన్న ఉంటారు కాబట్టి మనం అట్లా అనద్దు. అబ్బాయిని తిట్టుకో నువ్వు బెట్టింగ్ లేకపోతే తిట్టుకో, లేకపోతే ఆయన అప్పులు ఇచ్చి ఇట్లా వసూలు చేయడానికి అడ్డమైన తరికాదు, పర్వట్ అనేది సంథింగ్ డిఫరెంట్ అది, సో ప్లీజ్ కరెక్ట్ ఇట్. బట్ ఇది మాత్రం నేను ఏదైనా చెప్తున్నా, హర్ష సాయి అంత క్రిమినల్ గా ఆలోచించుంటే ఈయన మీద కూడా 376 పడి ఉండేది, ఆ అమ్మాయి ఏదో చిన్న కేసు పెట్టేసి వదిలేసింది అంతే. అలాంటి జరిగినందుకు యువర్ లక్కీ, అండ్ ఇలాంటి అన్లక్కీ పీపుల్ సేవ్ చేయడానికి నా పోరాటం కొనసాగుతుంది. మీరు ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్స్ ది ఏదైతే ఉందో దానిపైన పోరాటం ఖచ్చితంగా అది అప్రిషియేట్ చేయాల్సిన, ఎందుకంటే చాలా మందికి అట్లీస్ట్ కొంతమందికైనా
అవేర్నెస్ వచ్చింది ఏం జరుగుతుంది అనేది. కొంతమంది అయినా అట్లనే ఇప్పుడు ఈయన బయటికి రావటం వల్ల కూడా ఇట్లా కొన్ని జరుగుతున్నాయి ఫాల్స్ కేసెస్, ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా కొంత సొసైటీకి అవేర్నెస్ అనేది వస్తుంది. ఇద్దరు డిఫరెంట్ కాజ్ కోసమే మీరు ఇద్దరు వెళ్తున్నారు, ఇద్దరికి ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.